వస్తున్నాడు బావగారు మీరు ఏమీ దిగులు పడద్దు విమానం మన దేశం పొలిమేరలేకొచ్చుంటుంది లక్ష్మి తులసి తీర్థం ఇలా ఇవ్వు బావగారు నోట్లో పోస్తాను అప్పుడే తులసి తీర్థం ఏంటనయ్యా ఆఖరి గడియలేనట్లు బావగారు పది కాలాలు బతకాలి గోపి గీతల పెళ్లి చూడాలి కదా డాక్టర్ గారు కాస్త బావగారి స్థితి చూడండి ఏమిటంటారు డాక్టర్ సార్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ అవర్స్ ఏమిటమ్మా డాక్టర్ ఏదో ఇంగ్లీష్ లో కూస్తున్నాడు పరిస్థితి గంటల మీద ఉందట ఇదిగో మనం ఇక్కడికి వచ్చింది ఆ మంత్రం మీద చచ్చేవాడి కోసం కాదు విమానంలో వచ్చేవాడి కోసం అవునా మన మన అమ్మాయి కమల్ని గోపికి కట్టబెట్ట దగ్గర చేరి ఇందాక ఏమన్నాడో తెలుసా గోపికి తన పెళ్లి చూడాలట అది సరే గాని మన అమ్మాయి వెర్రి పగులుది కదా దాన్ని అబ్బాయి చేసుకుంటాడా ఓసి అపశకున పక్షి చేసుకుంటాడా ఏమిటి చేసేద్దాం నేను ఎయిర్పోర్ట్ కు వెళ్లి గోపిని గుప్పిట్లో పెట్టేస్తాను నేను వెళ్ళినట్టు ఆ భుజం గడికి తెలియ నీకు తెలిస్తే అక్కడికి వచ్చి కదక్క చేస్తాడు మార్కెట్ లో మైకులాగా ఏమిటా కేకలు మరేమో నువ్వు అమ్మ గుసగుసలు ఆడుకుంటున్నారని బాబాయితే చెప్పాను ఆయన వచ్చి విని ముందే బావని చూడడానికి వెళ్ళిపోయాడు ఓసి ముద్రాశ్రమకులుగా నువ్వెక్కడ దొరికావే నాకు నాకంటే ముందు వాడి రిలేటెడ్ చేస్తావా నీ పిచ్చి నా పథకాలన్నీ పాడు చేసేస్తుంది విమానం వచ్చిందేమో నాలుండి వాడేమో మైగేసి వస్తున్నాడు ప్రయాణం బాగా సాగిందా ఆ కాకి ఏమవుతుంది మనిషి అంటే మర్యాద ఉండద్దు అల్లుడు కమల్ నీ కోసం ఎదురు చూస్తుంది అమ్మాయి గీత కూడా పత్రింపగలు నిద్రాహారాలు మానేసి సేవలు చేస్తూనే ఉంది ఆ చేస్తుంది చేస్తుంది నీ ట్యాక్సీ ఎలాగో పంచర్ అయిందిగా నువ్వు ఉండి లగేజ్ తీసుకుని రాలుడు బాబు గారు మన కారు తీసుకొచ్చేసా సరే పద అల్లుడు లగేజ్ ఏమీ లేదు వచ్చావా బాబు వచ్చావా నీ రాక కోసమే ఈ ప్రాణాలు ఇంకా నిలుచున్నాయి డాడీ ఎందుకు బాబు బాధపడతావు పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న నిన్ను విదేశాలకు పంపేశాను నా గోపి విదేశాల్లో చదువుతున్నాడనే గొప్ప కోసం తాపత్రయపడ్డాలి తప్ప తండ్రిగా నిన్నెప్పుడు గుండెల్లో పెట్టుకుని పెంచలేదు ఏ ప్రేమ పంచలేదు అలాంటి డాడీ కోసం ఎందుకు బాబు బాధపడతావు అలా అనకండి డాడీ నేనే దేశంలో ఉన్నా నాకు మీరున్నారనే ఆలోచన ఎంతో ధైర్యాన్ని ఇచ్చేది ఇప్పుడు మీరు నాకు దూరం అయితే తప్పదు బాబు పైనున్న మీ అమ్మ పదే పదే పిలుస్తాను నేను పోతున్నందుకు నాకు బాధ లేదు కానీ నన్ను దిక్కులేని వాడిని చేసి పోతున్నందుకు డాడీ బాబు డాడీ గోపి బాబు పోయిన మనిషిని తలుచుకు బాధపడటం కాదు వారు వదిలిపోయిన బరువు బాధ్యతల్ని చూసుకోవాలి ఆ నాన్నగారు రాసిన విల్లు వినిపించడానికి లాయర్ గారు వచ్చారు అసలే తండ్రి పోయిన దుఃఖంలో నాలుడుంటే విల్లు అంబులు అంటారేంటండి నాలుగు రోజులు పోయిన తర్వాత తాపీగా చదువుకోవచ్చులే అల్లుడు గారికి 10 మంది అన్నదమ్ములు ఉన్నప్పుడు ఎవరెవరికి ఎంతెంత రాశారో అని కంగారు పడి చదువుకోవాలి అయినా ఉన్నది ఒక్కగానో కొడుకైనప్పుడు ఇక విల్లు చదువుకోవడం ఎందుకు అంత నా అల్లుడివే ఉన్న విషయం ఏదైనప్పటికీ చదివి వినిపించటం మా కర్తవ్యం గోపి గారు తమరు అనుమతిస్తే చదవండి బాబు గోపి నువ్వు పోగొట్టుకున్న ఈ తండ్రి నీకు మిగిల్చింది ఏమీ లేదు వ్యాపారమే జీవితం అనుకున్న నేను వ్యాపారంలో జీవితాన్ని ఆస్తిని కూడా నష్టపోయాను మన ఇల్లు వాకిలి ఆస్తిపాస్తులు అన్నీ కూడా నా పార్ట్నర్ రామశెట్టికి చెందుతాయి దురదృష్టవంతుడైన ఈ డాడీ నీకు ఇచ్చింది పుట్టుక
ఇస్తున్నవి దీవెనలు ఇట్లు నీ తండ్రి రాజారావు లాయర్ గారు మీకు నా కృతజ్ఞతలు పోయిన మా డాడీ గురించే కాక మిగిలి ఉన్న చాలా మంది మనుషుల విషయం కూడా నాకు అర్థమైంది సేజీ అన్నీ మీకు సొంతం చేసి వెళ్ళిపోతున్నాను ఈ సూట్ కేస్ నాతో తీసుకొచ్చిందే గనుక నేను పట్టుకెళ్ళొచ్చు అనుకుంటాను కాదంటారా ఎంత మాట గోపిబాబు తమరికి ఏదైనా దారి ఏర్పడే వరకు ఇక్కడే ఉండవచ్చు దారి అనేది వెడుతూ వెతుక్కోవాల్సిందే గాని ఆగి ఆలోచించేది కాదు వస్తాను అభిమానించే మనుషుల మనస్సులో కూడా సూట్ కావాలి ధర్మన్న చిన్నబాబు గారు నా మాట విని మీరు నాతో పాటే పల్లెకొచ్చేయండి మనసు కుదట పడుతుంది చిక్కులు చికాకులు తీరే వరకు శాంతిగా అక్కడే ఉండొచ్చు ఆ పైన తమ ఇష్ట ప్రకారం చేయొచ్చు ధర్మన్న నాన్న వాళ్ళంతా వదిలిపోయినా చెల్లిగా లేని చిన్నబాబు మీద నీకెందుకింత అభిమానం బాబు చెట్టు నీడనిచ్చేది ఆవు పాలనిచ్చేది డబ్బు చూసి కాదు బాబు గతంలో నీళ్లు పోసామని నాలుగు గడ్డి పరకలు చేశామన్న విశ్వాసంతో ఈ ధర్మన్న కూడా అంతే బాబు ఇంతకాలం మీ ఉప్పు తిని బతికాడు ఈనాడు పల్లెలో ఇంత పొలం పుట్ర ఉన్నది అంటే అదంతా పెద్దయ్య గారి సలవలనే బాబు ఆ అభిమానంతో మిమ్మల్ని రమ్మని అడుగుతున్నాను నా మాట కాదనకండి బాబు కాదనకండి ధర్మన్న ఇదే బాబు మా పల్లెటూరు అయ్యో ఉండు బండి తప్పునా అయ్యో ఎలుగు రాక ముందే బండి తీసుకొచ్చేసా ఎంతసేపు చూసినా కోపండి రాదు ఇందులో మాయ ఉందా మంత్రం ఉందా కాదు యంత్రం ఉంది ఇదే బాబు గారు మా పేద కొంప పర్ణశాల ప్రశాంతంగా ఉంది ఇట కూర్చోండి పర్వాలేదులే గౌరీ గౌరీ వస్తున్నా గౌరీ నేను అట్ట ఊళ్ళోకి వెళ్ళొస్తాను బాబు గారిని జాగ్రత్తగా చూసుకో ఏమిటి అలా చూస్తున్నావు మరి మా అయ్య మిమ్మల్ని జాగ్రత్తగా చూడమన్నాడుగా కాళ్ళు చేతులు కడుక్కోండి బాత్రూమ్ ఎక్కడ బాతులా అవి మా ఇంట్లో లేవు బాబు గారు కోళ్ళు ఉన్నాయి అయినా బాతు గుడ్లు కోడి గుడ్లు అంత బాగున్నావు బాబు గారు మై గాడ్ ఏంటి మీగడా మీగడా మీకు ఇట్టా నాకు భలే ఇతరులేండి మాయ కూడా తింటారు అనుకోండి మీగడా పెరుగు తర్వాత తిందాం అసలు బాత్రూము అదే బాత్ అంటే స్నానం రూమ్ అంటే గది స్నానం చేయటం ఎక్కడ అని అట్ట అడగండి చెప్తాను అంతేగాని బాత్రూము కోడ్ రూమ్ అని అరగని భాషలో చెప్తే అట్ట పదని చూపిస్తాను ఇదిగో బ్రీఫ్ కేసు ఎక్కడ కేసా కొట్టేసినారు కొట్టేటి అదేనండి ఆ మధ్య దొమ్మి కేసుకి సాక్షి కాని మాయ కోర్టుకి వెళ్ళాడుగా ఆ కేసు కొట్టేసినారు అబ్బా కేసు కాదు బ్రీఫ్ కేసు అదా దాన్ని కేసు అంటండి పెట్టి అంటారు పెట్టి వద్దు వచ్చింది వాళ్ళ నుంచి పెట్టి అంటానులే దాన్ని ఇలా బట్ట బాత్రూము అదే అదే స్నానం స్నానం ఉండండి పెట్ట లోపలెక్కేస్తాను ఇదే మా ఊళ్ళో స్నానాలు చేసే సంత చెరువు దీన్నే మీ భాషలో బాత్రూమ్ అంటారు కదా
చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్. భలేవారండి, అవి స్విమ్మింగ్ పూలు కావు, సంపంగ పూలు కావు, తామర పూలు. మొత్తానికి మీ భాష చాలా తప్పుల తడికిలాగా ఉంది. అరే పేస్ట్ బ్రష్ మర్చిపోయానే. ఏంటండి బస్సు మర్చిపోయారా? మీరు వచ్చింది రైల్లోనండి, బస్సులో కాదు. బస్సు కాదు, బ్రష్ బ్రష్. ఓ అదే, అది మర్చిపోతేనేటండి, ప్రతి సెట్ మీద ఉంది. ఉండండి. శుభ్రంగా దీంతో పడుదొంకండి, ఒంటికి కూడా చాలా మంచిది. థ్యాంక్స్. నూర్రారాన్న అలా బిసర్ చూపులు చూడకు. థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు. కృతజ్ఞత, థ్యాంక్స్, కృతజ్ఞత. చిరు నిండా పిట్టలు కిలకల్లాడుతున్నాయి. పేలు చేసి పట్టేయమంటారా, పట్టేసి పేలు చేయమంటారా? లేత పిట్టలు ఏం లేవు గురు, అన్ని ముదర పిట్టలను మూసల పిట్టలలాగా ఉన్నాయి. వాలింది చూడరా పంచవనిల పిట్ట. తీతు పిట్ట, ఏటి కూస్తున్నా? కూస్తున్నానా? లేదు, ఊరి చూస్తున్నా. పెట్టగా పిల్లక? అదేడు గౌరి, నేను గట్టుమే కూర్చేది పెట్టల కోసమేగా. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా నిన్ను, నీ కట్టితో పాటిని. పొరపాటున పెట్టినైనా కొట్టలేదు గాని. ఏమిటి గౌరి అంటున్నావు? ఏం లేదు బాబు గారు, ఈయన ఊళ్ళో పని లేని పెద్ద మనిషి, ఎక్కడ సూపుల దొరబాబు, ఏదో పనులు సోగ్గాడు, ఒక పిట్టనైనా కొట్టలేని మగాడు. గౌరీ వేళాకోళం కాదు, తుపాకీ ఎత్తారంటే ఏ పిట్టైనా పట్టే. అబ్బో పిట్టలు దొరికి పౌరుషం వచ్చిందే. చూడు నా తడాక. పిట్టలు కొట్టలేకపోయినా ఇన్నాళ్ళకు మా గురువుగారు ఈకను కొట్టారు. అది తీసుకొచ్చి మీ గురుగారు నెత్తిలో పెట్టండి, కొండధరలా ఉంటాడు. అలా కాదు. అది గది బాబు గారు, ఒక్క దెబ్బకు రెండు పెట్టలు. ఇది ఒక పిట్టల ధర. నువ్వు ఇంక ఇంటికి వెళ్ళి సన్నీ నేసుకొని బాగా సద్దనందిని మూడు అంకేసి బొబ్బు. ఏంట్రా తుపాకీ మోతీన పడింది, పిట్టలు ఏమైనా కొడుతున్నావు ఏంటి కొంప తీసి? నాన్న గౌరీని అవమానించింది, నువ్వు పంచాయతీ పెద్దవు కదా, దాన్ని పంచాయతీకి ఇచ్చేయకూడదు. సరే, నిన్ను చూసి నవ్విందని ప్రతిదాన్ని పంచాయతీకి ఇచ్చేస్తే నా బ్రతికే పంచాయతీ అయిపోద్ది. ఇంటికి వెళ్ళి తుపాకీ కొబ్బ నుంచో దుడుచుకుంటా కూర్చో. పా పా పా. ఆడొక్క పోకి రావు బాబు గారు, ఆ తుపాకీ వేసుకొని పిట్టలను కొడతాను పిట్టలను కొడతానని ఆడోళ్ళంటే పడుతుంటాడు. ఆడయ్య సాచాల సన్యాసి అని ఊరు పంచాయతీ పెద్ద, ఆడందుకే పొగరగా తిరుగుతుంటాడు. మొత్తానికి ఆడ రోగం తక్కియమని కుదిరిపోలేదు బాబు గారు. సరే గాని కబుర్లాపి కాస్త నా బ్రేక్ఫాస్ట్ సంగతి చూస్తావా? ఎవరు చూడమంటారు? అది కాదు, ఆకలి ఆకలి. ఆకలే బాబు గారు, రండి కూసండి, పలారం తెస్తాను. నయమే, నిచ్చినేసుకుని ఇంటికి కప్పెక్కి కూకున్నారు కాదు. ఏమిటిది సంగతి? నేను సంగతి ఏమిటని అడగలేదు, ఇదేమిటంటున్నాను. అదేనండి రాగి సంకటి. రాగి ఇతడి సంకట్లు ఏమిటి? అసలు తినేదేనా? శుభ్రంగా తినేదే. ఒకసారి తినిసి ఉండి అసలు ఇడిచి పెట్టరు. నైఫ్ ఉందా? అయ్యో రామ, అందులో నెయ్యి వేసుకోరండి, మజ్జిగోసుకుంటారు. మై గాడ్, తెలుగులో మాట్లాడకపోతే చాలా ప్రమాదాలు చెట్టున్నాయి. ఇది కాదు గౌరీ, కత్తి ఫోర్క్. అదే గరిట, కత్తి గరిట కావాలి. కత్తి గరిట,
కనుక యుద్ధం చేయడానిక బాగా కలపండి బాబు గారు మధ్య కలిస్తే రుచిగా ఉంటది ఇప్పుడు బాగుంది ఏంటి గౌరీ ఏంటిది బాబు గారికి ఆకలి ఎత్తుంటే సంగతి తెచ్చాను ఆయన కోసం నేను సుబ్బమ్మ కొట్లోంచి ఇడ్డీ పట్టుకొస్తే ఈలోగా ఆయనకి సంకటిట్టే అవస్థ పెడతావా ధర్మన్న అనవసరంగా గౌరిని కోప్పడతావు ఇంతకాలంగా నేను తిన్న ఏ తిండి గౌరి పెట్టిన ఏ సంకటంత రుచిగా లేదు దాని మనసు నొప్పించకూడదని అంటున్నారే కానీ తమలాంటి ఊరికి ఆ సంకటి ఎలా రుచిస్తుందయ్యా ఆకలేసినప్పుడు ఆప్యాయంగా పెట్టే ప్రతిదీ అమృతం అదేట్రా అట్ట చూస్తుంటావు ఆయన ఎవరో తెలుసా ఇవాళ మనం ఏమాత్రం తింటున్నాం ఉంటున్నాం అంటే ఇదంతా ఆయన చలవేరా బాబుగారు ఈడు నా కొడుకు మురళి బండారు బాబు రాన్నయ్య సర్ది కొడుకు తిని ఏగరం పనిలోకి వెళ్దు గాని ధర్మన్న మురళి ఏం పని చేస్తున్నాడు ప్రెసిడెంట్ గారి కొలువులో బండి దోలటం మంచి చెడ్డ చూడటం అక్కడ పనిచేయటం ఎందుకు నీ పనులు చేసుకోవచ్చుగా పేదోళ్ల బతుకులకి ఎటు పడితే అటు కదిలే స్వతంత్రం ఉండదు బాబు కొన్ని కారణాల వల్ల కొందరి బతుకులు కొందరి చేతుల్లో ఇరుక్కుపోతాయి అదేమిటి నేను తగిలేసరికి నిప్పు తాగినట్టు అట్లా దూరంగా జరుగుతావి యజమానులకి నౌకర్లకి మధ్యన చాలా దూరం ఉంటుంది అమ్మాయి గారు కలిసి ప్రయాణం చేసే వాళ్ల మధ్య ఆ దూరాలు ఉండకూడదు మాట్లాడవి చదువుకున్న మీతో నేను మాటలు సాలనండి అయితే ఒక పాట పాడు మాకు కావాలండి నువ్వెప్పుడు పాడుతుంటావే ఆ పాట పాడు అలాగేనండి బాబు గారు మీకు పరుపు వేసేసాను దీని ముందు బూరగ దూది పరుపు కూడా బలాదూర్ వెరీ గుడ్ వెరీ గుడ్ కాదు కోడిగుడ్డు కాదు ముందు పడుకుని చూడండి మీకే తెలుస్తుంది ఏంటో బాబు గారు ఈ ప్యాద పంపలో గడ్డి పరుపు మీద పడుకోవాల్సి వచ్చింది ధర్మన్న పట్టెమంచాలు పడగదుల కంటే పల్లె సీమలో ఈ చల్లని మనసుల నీడలు శాంతిగా పడుకోవటమే గొప్ప అదృష్టం మీరు అన్నమాట నిజం బాబు గారు ఆ సీరావడంతటోడు అడవిలో సెట్ల కింద పడుకుని చల్లగా గడిపాడట నిజానికి బాబు గారు ఈ సెట్లు శామలు చెరువు చల్లగాలి సందమామ ఎన్నెల వీటన్నిటిని చూస్తూ వీటి మధ్యన పడుకుంటే అచ్చం అమ్మ ఒళ్ళో పడుకున్నట్టు చల్లగా హాయిగా ఉంటది బాబు గారు సర్లేవే వసపిట్ట ఒక్క క్షణం కూడా ఊరుకోకుండా ఊరికే వాగుతూనే ఉంటావు ధర్మన్న ఎంతో స్వచ్ఛమైన మనసు ఉంటేనే అలా గలగలా మాట్లాడగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అబ్బాబో ఏ సలం అప్పుడే శివబాబు గారి దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుందా బాబు గారు ఎట్టుంది మావరు చల్లగా మీ మనసులాగే ఉంది పదన్నయ్య పొద్దుపోయింది బండి తోలటమే కాకుండా నాగలు కూడా పడుతున్నావే వెరీ గుడ్ ఏటి బాబు గారు ఇంగ్లీష్ లో తిరుగుతున్నారు కాదు పొగుడుతున్నాను ఆ పొగిడేది ఏదో తెలిసేటట్టు తెలుగులోనే పొగడొచ్చుగా సరే గాని నువ్వు తప్పుకో గౌరి నేను ఒకసారి ప్రయత్నించి చూస్తాను మీరా మీకెందుకు బాబు ఈ శ్రమ తిండి తినే అర్హత కోసం బాబు గారు చూడు ధర్మన్న కష్టపడినప్పుడే కడుపు నిండా తినే అర్హత కలుగుతుంది ఒళ్ళుంచి శ్రమ పడినప్పుడే మనసుకు తృప్తి మిగులుతుంది ఎవరో పాటుపడితే కాలు మీద కాలేసుకుని కూర్చోవటం కంటే తప్పు పాపం మరెక్కడా లేదు కానీ బాబు రాజా పుట్టుకు పుట్టిన మీరు మాలాంటి మనుషులతో పాటు రాజుల రోజులు ఎప్పుడో పోయాయి ధర్మన్న చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వాళ్ళు చెమటొచ్చి పనిచేసే రోజులు ఇవి చూడు పసివాళ్ళు ఆడవాళ్లు సైతం పనిచేస్తుంటే మాను మాకు తప్ప మరెవరైనా పనిచేసి తీరుతారు నువ్వు తప్పుకో గౌరీ అలాగే బాబు అరే ఆగ
బాబుగారు నాగిలి పట్టడం అంటే ఇంగ్లీష్ లో మాట్లాడదామనుకున్నారా ఉండండి నేను చెప్తాను తప్పకుడి అట్ట అగిలించాలి హై దారుణం అంటాడు ఎవర్రా చెప్పు దారుణం కాదు పరమాత్మ ఈ ఊళ్ళో ఉన్న ఆచారం నీ కొత్త తెలిపోవచ్చు అన్యాయాన్ని ఆచారంగా చేసుకుని మీ ఇష్టం వచ్చినట్లు ఆటలాడితే ఇక ముందు ఊరుకోవటం ఒప్పుకోవటం కలదు లేబర్ యాక్ట్ ప్రకారం కూలీలకు ఇవ్వలసిన సొమ్ములో కమిషన్ తిన్నందుకు గాను మిమ్మల్ని జైలు పంపగలను తెలుసా ఏందయ్యో యాక్ట్లు జైలు తిప్పి భయపెట్టేస్తారా మా అయ్యగారు తలుచుకుంటే హైకోర్టును చేరిగట్టు దింపి సంగతి తేల్చేయగలరు నా సంగతి మాట ఎలా ఉన్నా ఇంకా ఎక్కువగా మాట్లాడావంటే మీ సంగతి మీ అయ్యగారి సంగతి తేలిపోగలరు మా అయ్యగారు అంత మాట అంటావా రాసిన కాగితం మీద ఏలి ముద్రే చెల్లిపోతున్నావు విషయం ఏమిటో తెలుసుకోవద్దు ఏముంటుంది బాబు నేను డబ్బు తీసుకున్నానని అది తీర్చాలని ఉంటుంది అంతేగా అంతేకాదు ఇంకా ఉంది వినిపో చదవరా ముందు 1950వ సంవత్సరంలో మా తండ్రి పలికల కోటయ్య గారు భూషణ గారి వద్ద తీసుకున్న 500 రూపాయలు వడ్డీతో కలిపి 10,000 రూపాయలు అయినది తిరిగి ఈనాడు నేను తీసుకున్నది 500 రూపాయలు సదరు మొత్తానికి బాకీగా నా తోటను భూషణ గారికి స్వాధీనం చేయడం అయినది బాబుగారు నాకు తెలుసు రామయ్య ఆ తోటను నువ్వు కన్నబిడ్డలాగా చూసుకున్నావు దాన్ని వదిలిపెట్టి ఉండలేవు అందుకని ఓ పని చేయి ఇప్పట్లాగే ఆ తోటలోనే ఉండి జాగ్రత్తగా చూసుకో నీ కష్టం నేను ఉంచుకోండి ప్రతి నెల ఏదో ముట్ట చెప్తాను మన కొంపలు బాబుగారు పొలంలో కూలీలతో పొరగబడుతున్నారు వాళ్ళకి తోడుగా పక్కన బాబు వచ్చి కోర్టులు యాట్లు పెద్ద పెద్ద పోలుస్తున్నాడు మీరంతా భయపడాలి బాబు కోర్టుల పేరెత్తే కుక్క గొడుగుల్ని మన ఊళ్ళో మొలవనివ్వకూడదు వాటి అంతు తెలుసుకుందాం పద తిరుపతి ఏమిటి అవతల నాకు పడపడిపోయే ప్రమాదం వచ్చింది అదేం కుదరదు నువ్వు రైలు ఎక్కాల్సిందే తిరుపతిలో దిగాల్సిందే గుండుగించుకోవాల్సిందే పొలంలో పట్నం వాడు ఎవడో వచ్చి నాకు క్షవరం ఎలాగూ చేస్తున్నట్ట ఇంకా గుండు గుంచుకోవడం కూడా ఎందుకు నీ డొక్కు బండి కంటే నా రైలు బండి జోరుగుపోతుంది పదండి కోర్టులు సాక్ష్యాలంటూ గొడవ పెట్టిన బస్తీ బాబు ఎక్కడ ఎవరు అదిగో బాబు శ్రీకృష్ణ పరమాత్మలా నిలబడ్డాడే ఆ పెద్ద మనిషి చూడండి చూడండి ఎవరు గోపియ అరే ఎప్పుడు వచ్చేవాళ్ళు వస్తున్నట్టుగా ఉత్తరం రాస్తే బండి పంపించేవాడిగా ఎక్కడిదిగా రా ఇంటికి పోదాం రా మీ అత్తయ్య నీ కోసం కలవరిస్తుందరుడు గుండెలో లేని ఆప్యాయత గొంతులో పలికించాలనుకోకు విలువలేని వరసలతో వేరే ప్రేమ నటించకు మామ అల్లుల బంధం మా నాన్న పోయినాడే తెగిపోయింది ఏమిటి అల్లుడు అంత కోపంగా మాట్లాడుతున్నావు ఓహో అర్థమైందిలే ఆ రోజు నీతో చెప్పకుండా వచ్చేసానేనాగా అశుభం జరిగిన ఇంట్లో చెప్పి రాకూడదంటారు అందుకని ఇప్పుడు నేను అడిగింది చేసిన తప్పుకు సంజాయిషి కాదు చేస్తున్న తప్పుకు సమాధానం కూలీల కడుపులు కొట్టడం న్యాయం కాదు మర్యాదగా వాళ్ళకి రావాల్సిన డబ్బు ఇచ్చేయండి
లేకపోతే కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేసి జైలుకి వెళ్ళవలసి వస్తుంది. ఇంటి దగ్గర రైలు గొడవ, ఇక్కడ జైలు గొడవ. కర్మ కర్మ. బాబందు, నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ నా మనసు నవనీతం. నీకు తెలుసు కూలీలు కష్టపడుతుంటే నేను భరించలేను. నీకు తెలుసు వాళ్ళ డబ్బు వాళ్ళకిచ్చి. నిజంగా అంటున్నారా లేక మాట వరుసగా? మాట వరుస లేదు, పాట వరుస లేదు. వాళ్ళ డబ్బు వాళ్ళు తగలేసి నువ్వు ఇంటికి తగలడు. బాబు గారు, మీరు కోర్టులు జైళ్ళు అనేటప్పటికి దెబ్బకు బెంబేలెత్తిపోయి తోక ముడిచేశాడు ఆ పెద్ద మనిషి. సమయానికి దేవుళ్ళా వచ్చి ఆ పాపిష్టుడికి బాగా బుద్ధి చెప్పారు బాబు. మంచిదాన్నే కదా? కాదని ఎవరన్నారమ్మా? పాపం పుణ్యం తెలియని పసిపాపం. అయితే నేను అడిగేది ఇస్తావా? నీకేం కావాలమ్మా? మరేమో, మా బస్తీ బావలేడు ఊరు నుంచి వచ్చేసాడట. మా నాన్న మా అమ్మతో చెప్తుంటే నీ చాటుగా విన్నాను. రామయ్య రామయ్య, మా బావ కోసం కొన్ని కాయలు ఇవ్వవు, అందుకే నేను రైలు మీద వచ్చాను. ఇస్తావా? నేనివ్వడం ఏమిటమ్మా? ఈ తోట మీది, ఇందులో పండు కాయ ప్రతిదీ మీది. నీకేం కావాలో తీసుకోమ్మా. అలాగే. చంద్రు, నీ నాన్న ఈ తోటంతా నాదని చెప్పాడు, నిజమేనా? అవును. మరైతే మా బావ కొన్ని కాయలు పట్టుకెళ్ళా. పట్టుకెళ్ళు. వెదవ చెట్టు మా గుంటాయి కంటే ఎత్తుగా ఉంది, ఒక్క కాయ కూడా అందటం లేదు. చంద్రం చంద్రం చంద్రం, నాకు అందటం లేదు చంద్రం. అందుకు నన్నేం చేయమన్నావు? కోసవనా? అమ్మో, అదేం కుదరదు. మా బావకి నా చేతితోటే కోసివ్వాలి. అయితే కోసుకో. అందటం లేదే, రా. నన్ను ఏం చేయమన్నా? నీ చేతులతోనే కోసుకుంటా అన్నావుగా, నేనేం చేయను? ఉత్త పిచ్చివాడివి, గుర్రంది కానీ బుద్ధే లేదు. చూడు, నన్ను పైకి ఎత్తావనుకో పుడుగ్గా చెట్టులా అవుతాను, అప్పుడు నేనే కోసుకోవచ్చు. అంటే నిన్ను పైకి ఎత్తమన్నావా? లేకపోతే చెట్టు కిందికి దింపమన్నానా? బా, నా రైలుకు టైం అవుతుంది, తొందరగా ఎత్తుకో. చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే ఎత్తుకునేది. నువ్వు ఎంత మంచివాడివో చూడు. టికెట్ లేకుండా రేపు ఎప్పుడైనా నా రైలు బండి ఎక్కనిస్తాలే. ఇదన్యాయం. మా పొలానికి రావాల్సిన నీళ్లు గట్టు తెప్పట్టి మీ పొలానికి మళ్ళించుకోవడం అన్యాయం. అన్యాయం కాదయ్యా, అధికారం. ఇంకా మాట్లాడేవంటే గట్టు తగ్గడం కాదు, నీ కాళ్ళు చేతులు నరికించేస్తాను. ఓ, గాలి నీళ్లు కూడా మీ సొంతం అన్నట్టుగా బెదిరిస్తే సహించే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏమిటి, ఏం జరిగింది? చూడండి బాబు గారు, కాలువ గట్టు తెగొట్టి మనకు రావాల్సిన నీళ్లు వాళ్ళు మండించుకున్నారు. ఇది అన్యాయం అంటే నన్ను కాలువలో పడదోశారు. ఎంగిలి మెతుకులు తినే వ్యర్థ వల్లారా? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చెల్తుంది అనుకున్నారా? మర్యాదగా గట్టు మోయండి. ఇదిగో నేను చెప్తున్నాను, అనవసరంగా పెద్దోళ్ళ విషయంలో తలదోర్చొద్దు. చిన్న బుద్ధులు ఉన్న సన్నాసులు పెద్దవాళ్ళు ఎలా అవుతారు? ధర్మన్న, ఆ గట్టు మూసే ఎవడడ్డు వస్తారో చూస్తాను. చూసేందుకు మీరు సరిగ్గా ఉంటాయిగా. పేలటమే తప్ప చెయ్యి ఎత్తితే చాలు, పారిపోయారు. మా కోసం మీరెందుకు బాబు ప్రాణానికి తెగిస్తారు? మీకోసం కాదు ధర్మన్న, న్యాయం కోసం. బాబు గారు, మీకోసం ఏం తెచ్చానో చెప్పుకోండి. కనిపిస్తున్నాయిగా, అదిగో నవ్వులు తీసుకొచ్చాం. అవేం కాదు బాబు గారు. మరింకేమిటి,
తినడానికి రాగిది గాని ఇత్తడిది గాని ఇంకేమన్నా సంకటి తీసుకొచ్చావా కట్టుకోవడానికి కొత్త బట్టలు గౌరి ఇప్పుడు ఎందుకు ఈ కొత్త బట్టలు గుళ్ళోని దేవుడు మా గుడిసికొచ్చుంటే ఆ మాత్రం కానుకైనా ఇచ్చుకోవద్దా కానుకలు తీసుకోగలడు గాని వరాలు ఇవ్వలేడు దేవుడు వరాలు అక్కలేదు బాబుగారు మీ దయ ఉంటే చాలు అయిందా బాబుగారు అయిపోయింది అదే బాబుగారు కంచి కట్టుకోవడానికి ఇంత సేపు చేస్తున్నారు గౌరి గౌరి నా కళ్ళలోకి చూసి చెప్పు నా గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావు మనసు మూగబోనాది నా మనసులో ఏముందో నీకు తెలిసి ఉండాలి ఏమీ ఒప్పులు గుప్ప ఏమిటి రైలు అయిపోయింది పట్టాలు తప్పిందా నీలాంటిది అనుకున్నావు ఏంటి గౌరీ వాళ్ళ పొలంలోకి రా బండికి దించుతా అలాగే పదా ఎలాంటి గతి పట్టిందో రైలు బండి ఎక్కొచ్చేదాన్ని ఆఖరికి నీ దిక్కుమాల బండి ఎక్కాల్సి వచ్చింది కర్మ నిన్ను చూస్తుంటే భలే ముద్దుగా అనిపిస్తున్నావు ఒక ముద్దిస్తావండి మా ఇంట్లో కుక్క పిల్ల కూడా ముద్దుగా ఉంటుంది దానికి ఇవ్వు ముద్దు ఎందుకంత గట్టిగా కొడతావు నేను కూడా కొట్టగలను గోడ మీద పెడకల్లాగా అదిగో అక్కడే చూడు నీ ఓటు బండ్లు నన్ను ఎక్కించావుగా నేను కూడా ఎప్పుడైనా నా రైలు బండ్లు ఎక్కిస్తానే వస్తా అలాగే ఏంది కమలమ్మా ఆడబండి ఎక్కొచ్చా మరేం చేయను నిన్న అనంగా మా బావ కోసం ఆడుకాయలు కోసి పెట్టాను నా రైలు బండి ఏమో చెడిపోయింది అందుకే వాడు బండి ఎక్కని ఇక్కడికి వచ్చి దింపాడు దింపుతాడు దింపుతాడు ఆదిమస్తు ఉంటే అమ్మాయికి పిల్లల్ని ఊబిలోకి దింపుతాడు ఇంకెప్పుడు వాడు బండి ఎక్కగే అట్టే గేలే మా బావేడి నీ బావా కాకెత్తిపోయి నిజంగానా పిచ్చి పిల్ల అదిగో మీ బావ వస్తానా బావా బావా నువ్వా కమల ఏమిటి ఇలా వచ్చావు నువ్వు వచ్చావని తెలిసి చూడటానికి వచ్చాను ఇష్టమైన వాళ్ళని చూడటానికి ఉత్త చేతులతో రాకూడదుగా అందుకే నా రైల్లో రావయ్య తోటికి వెళ్ళి మామిడికాయలు తీసుకొచ్చాను రైల్లోనా ఏది రైలు ఇదిగో రైలు బాగా నడిపినందుకు ఇందులో సగం నీకు అలాగే అమ్మ వాళ్ళు బాగున్నారా అమ్మ బాగానే ఉంది నాన్న కోపంగా ఉన్నాడు ఎప్పుడు చూడు నన్ను తిడుతూనే ఉంటాడు అమ్మో బాగొస్తుంది నన్ను ఇక్కడ చూస్తే మామతో చెప్పేస్తుంది ఏంది రైలు బండి ఆగి వెళ్ళిపోతుంది ఆలస్యం అయితే అవతల స్టేషన్ లో కోపం వస్తుంది తక్కువ అమ్మాయికి రాదు నీలాగా గడిచింది మాత్రం కాదు చాలే రండి ముందు అన్నం తిందరగాని తర్వాత నా గడిస్తాను గురించి చెప్పొచ్చు నొప్పులు వచ్చినట్టుంది బొబ్బరు గల్లు నొప్పులు వస్తున్నాయి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అలాగే జాగ్రత్తగా సాయం పట్టండి లేవమ్మా ఫీజు ఇవ్వాలని భయపడకు మనంతా ఉచిత వైద్య సహాయం ఆ పక్కలు మెసేజ్ తగ్గిపోతుంది అబ్బబ్బా ఏంటి ఏంటి గేట్లా గరుస్తా అవతల గంగకు పెసర నొప్పులు వస్తుంటే సరిపదా వాతం కదినట్టు ఉంది కానుపు మాట ఎలాగున్నా ప్రాణానికే ప్రమాదం పట్నం తీసుకెళ్ళండి ఆలస్యం అవుతుందేమో ఆ మందులేవో మీరే ఇవ్వచ్చుగా ఉంటే ఇచ్చేవాడినే కానీ లేవే ఎట్టా ఉంటాయి మందులన్నీ మూట కట్టి ఆ భుజంగంబాబు గారు పట్నం పంపించి సొమ్ములు చేసుకుంటుంటే ఎట్టా ఉంటాయి ఏమో అనవసరంగా నోరు పారేసుకోక చాలా చాలా డాక్టర్ డాక్టర్ అవసరాన్ని కాదుకోలేనప్పుడు హాస్పిటల్ ఎందుకు డాక్టర్ ఎందుకు గంగమ్మా 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 బాబారు బాబారు గంగమ్మ సలబడపోయాది ప్రాణం పోయినట్టుంది బాబారు దానికి మనమేం చేయగలం దాని కాలం తీరి ప్రాణం పోయింది అంతా పైవాడి లీల వాళ్ళ లీల సరేనండి సమయానికి మందు ఇవ్వకపోవడం వల్లే ఆవిడ ప్రాణాలు పోయాయని వాళ్ళు గోల పెడితే ఇదిగో డాక్టర్ నువ్వు తెలుసుకోవాల్సింది వైద్యం కాదయ్యా లౌక్యం లౌక్యం సంక్రాంతి పండుగకి ఇళ్ళల్లు కొని కళ్ళు దాగే నాయాళ్ళందరూ ఏదో అల్లరి చేస్తారని నువ్వే అల్లరి పడితే ఎలాగయ్యా ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి ఆమెలో ఉన్న జీవుడు కాస్త షికారు వెళ్ళాడని ఓ సర్టిఫికెట్ పారేసి
శవాలను తీసుకొస్తే బ్రతికించే శక్తి నా దగ్గర లేదు అని ఓ మాట పారేసి అప్పుడు నీ జోలికి ఎవడొస్తాడు ఆడండి సమయానికి వైద్యం లేకపోబట్టి దీపంలా ఎలగాల్సిన ప్రాణం ఆరిపోనది పేదోళ్ల కోసం ప్రభుత్వం పంపించే మందులు ఈ కామందులు సొమ్ము చేసుకుని సోకు చేసుకుంటున్నారు చిచి పాడు మనసులు ఏంటే గౌరీ గంగమ్మ వాతంగమి చచ్చిపోయిందంట మీరు డాక్టర్ దగ్గర తీసుకుపోయి తలకే ప్రాణం పోయిందంట అట్టగని ఎవరు చెప్పారు ఆ డాక్టర్ అలాగనే కాగితం రాసి ఇచ్చాడంట ఇన్నారా బాబు గారు ఏమిటి మాస్టర్ ఈ దారుణం ఐదు క్లాసులకు మీరు ఒక్కరే ఉపాధ్యాయులు కనిపించావా నేను ఒక్కడిని కానీ గవర్నమెంట్ రికార్డ్స్ ఐదు మాస్టర్లు ఉన్నట్టే లెక్క కాకపోతే నలుగురు జీతాలు ప్రెసిడెంట్ గారికి చెందుతాయి ఇంత దారుణంగా ప్రవర్తించే ఈ ప్రెసిడెంట్ మీరు ఎలా సహిస్తున్నారు ఎలా భరిస్తున్నారు మా చిన్న బతుకులు చాలీ చాలని జీతాలు తల వంచుకోవటమే తప్ప తల ఎత్తి ఎదిరించే శక్తి లేదు బాబు అందుకని వాళ్ళ అన్యాయానికి ఆహుతైపోవాలా ఏమిటదంతా పసి వాళ్ళ నోళ్లు కొట్టడం అంటే పసిపిల్లల కోసమని మధ్యాహ్నం పూట ధర్మంగా వచ్చే తిండిని ఆ ప్రెసిడెంట్ మనుషులు తీసుకెళ్లిపోయి పూట వెళ్ళింట్లో అమ్మి ఆ సొమ్ముతో తాగి తందనాలు ఆడుతున్నారు అలాగా మర్యాదగా పుట్టలు దింపండి నువ్వే వాడు చెప్పడానికి నీ తల్లలో జయజమ్మను కిందకి దింపేవాడిని మాస్టర్ ఆ భోజనం పిల్లలందరికీ కడుపు నిండా పెట్టండి అలాగే త్వరలోనే ఆ ప్రెసిడెంట్ అంతా తెలుసుకుని మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాను ఏమిటి బాబు అన్నయ్య నువ్వు రోజు వస్తావా ఎందుకు కడుపు నిండుగా అన్నం తినొచ్చని నువ్వు రోజు వస్తే అలాగేలే బాబు తప్పకుండా వస్తాను నమస్కారం ప్రెసిడెంట్ గారు ఏమిటో ఇలా వచ్చా రా కూర్చో ఏం లేదు తమ దర్శనం చేసుకుని దీవెనలు అందుకుందామని ఏ విషయంలో మా నాన్నగారు నన్ను పనికిమాలని తిరుగుతుంటాడు అందుకని నా బయలుదేరి నిరూపించుకోవాలి మన ఊళ్ళో టెంట్ సినిమాలు పెడదాం అనుకుంటున్నాను ఓ అందుకని నా దీవెనలు కావాలంటావు అంతేనా నాకే అభ్యంతరం లేదు కానీ నాకు పంచ పాండవుల్ని సమర్పించుకోవాలి పాండవుల్ని నేను కట్టుకోలేను కాని త్రిమూర్తులు ఇచ్చుకుంటాను మన దీవెన ధర మరీ తగ్గించేయకు సంక్రాంతి పండగకి ఇళ్లలు కొని కళ్ళు దాగే నాయాలందరికీ పంచిపెట్టాలి ఇదిగో అబ్బాయి మనకు మిగిలేదు 2,000 తెలుసా ఈసారికి ఈ త్రిమూర్తులతో సర్దుకోండి సరే ఎవరు నువ్వా అల్లుడు నువ్వు ఊరొచ్చి 2 రోజులని తెలిసింది నిన్ను కలుసుకుందామని తెగ సరదా పడ్డాను అనుకో కానీ పనుల తొందర వల్ల ఇదిగో భుజంగం అక్కర్లేని ప్రేమ నటించకు బంధువులంతా రాబందులని ఎప్పుడో తెలుసుకున్నాను నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది నువ్వు మామూ అని కాదు ఊరికి ప్రెసిడెంట్ కనుక నువ్వు చేసే పాపాలు తప్పుడు పనుల గురించి కనుక్కుందామని వచ్చాను నేను పాపాలు చేయడవా అంత మాటలకు కళ్ళు పోతాయి లెంపలేసుకో అయినా మన చేతిలో ఏముంది అంత పైవాడి లీల అవును అధికారంలో పైవాడివి అంతస్తులో పైవాడివి అందుకే ప్రతి అన్యాయం నీలేలే హాస్పిటల్లో మందులు అమ్ముకుని స్కూల్ పిల్లల నోటి దగ్గర కూడు దోచుకుని మాస్టర్ల జీతాలు నువ్వు మేసేసి లంచాలు తీసుకుని మోసాలు చేసే నీ అన్యాయం ఇక సాగదు నువ్వు చేసే ప్రతి పని చట్టరీత్యా నేరమే ప్రభుత్వానికి తెలియజేసి కటకడాల వెనక్కి పంపించగలను గుర్తుంచుకో సంక్రాంతి పండుగ నేను ఇల్లు అనుకుంటాను గాని కళ్ళు దాగను నీలాగా నోరు మొయ్ మీ అల్లుడు డబుల్ బ్యారల్ గల్లాగా దందల్లాడి చేస్తున్నాడు జాగ్రత్త పడాలి నాకు కూడా నేరం చేయటం ఇష్టం లేదు వస్తా మురళి నిన్న రాత్రి నా కలొచ్చింది ఆ కళ్ళు నువ్వు వచ్చి ఏం చేసావు చెప్పనా అమ్మాయి గారు నా నిద్రంత పాడు చేసావురా ఏంటో మాటలు అమ్మాయి గారు తప్పండి తప్పేంట్రా ముచ్చటైన దాన్ని చూసి మోసపడ్డావు మనసు పడ్డావు తప్పేలా అవుతుంది అమ్మాయి గారు అంతస్తులు అర్హతలు చూడకుండా మోసపడ్డావు తప్పే అవుతుంది
వయసుకి మనసుకి కావాల్సింది అంతస్తు కాదురా ఆనందం కానీ 10 మందికి ప్రపంచానికి కావాల్సింది అంతస్తులే గాని మన ఆశలు కావమ్మ గారు వాళ్ళతో మనకెందుకురా వాళ్ళతో మనం బతుకుతున్నట్టు అబ్బా నీతో వాదించలేం మరే ఆ కొలం దగ్గర బండాపు తామర పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కోసుకురారా భుజంగరావు గారి అమ్మాయి గీత పాలేరు ధర్మన్న కొడుకు మురళి చేతిని పట్టుకు కాదు కాదు గీత చేతిని మురళి పట్టుకున్నాడనే విషయం కట్టుబాట్లు తారతమ్యాలు మర్చిపోయి తప్పుగా ప్రవర్తించిన మురళిని శిక్షించాలి పాపం పెద్దలు భుజంగం గారి అమ్మాయిని చేపట్టుకున్నాడు రేపొద్దున మా అమ్మాయిని మాకు అమ్మాయిని అనుకోండి ఇంకొకరి అమ్మాయి చేయబట్టుకుంటాడు ఇలా పట్టుకుంటూనే పోతే మనందరి బతుకులు ఏం కావాలని చెప్పేసి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను కొట్టేవాడు తప్పట్లు కొట్టండి నాకు షాడ కొట్టు ఏ మురళిని ఈ పంచాయతీ మధ్య నిలబెట్టి 50 కొరడా దెబ్బలు కొట్టాలని నేను తీర్పు చెబుతున్నాను మనిషి అనుకున్నారా మా అని అనుకున్నారా అలా చేతులు పడిపోను ఇంత బాధేశారు అసలు మురళి అక్కడ పనిచేయవలసిన అవసరం ఏమిటి అది అవసరం కాదు బాబు మా నొదట రాసిన తప్పనిసరి శాపు కొందరు వస్తువులు తాకట్టెట్టుకుంటారు కొందరు ఇల్లు వాకిళ్ళు ఎట్టుకుంటారు మేము మా బతుకుల్నే తాకట్టెట్టుకున్నాం బతుకుల్ని తాకట్టా ఏమిటి ధర్మన్నాను మాట్లాడేది కొన్ని ఏళ్ల క్రితం కౌలుకు పొలం తీసుకుని సేద్యం చేసుకునే రోజుల్లో తుఫాను వల్ల పంట పోయింది నా ఇంటి దానికి ప్రాణం మీదకొచ్చింది తప్పనిసరి అయి భుజంగం గారి దగ్గర అప్పు తీసుకున్నా బాగుండి మనసుకి ఏ బాధ తెలిసేది కాదు సత్యవరణ సాధిద్దామని ఎంత అవమానం జరిగాక బతికి ఎలా తలెత్తుకు తిరమంటారు బాబు గారు చావటం చేతగానితనానికి నిదర్శనం అయినా నిజంగా నువ్వే నేరం చేశావా అందని దాన్ని అందుకోవాలని ఆశపడే మనిషిని నేను కాదు బాబు గారు
భగవంతుడు సాక్షిగా నేను నేరం చేయలేదు. చెయ్యని నేరానికి శిక్ష పడుతుంటే నోరు విప్పి ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? నిజం చెప్తే ఒక ఆడపిల్ల బ్రతుకు నవ్వులు పాలవుతుందని బాబు గారు. అవును బాబు గారు, ఉద్రేకంలో గీతమ్మ తప్పటడుగు అయిపోతుందని చెప్పుంటే అరిటాకు లాంటి ఆమె బతుకు సిరిగిపోద్ది, ఆమె భవిష్యత్తు సిరిగిపోద్ది. అందుకే అబద్ధాన్ని అవమానాన్ని భరించారు బాబు గారు, భరించారు. భగవాన్ని కూడా ప్రేమించి అందుకోసం శిక్షకు తలవంచిన నీతి చాలా గొప్ప మనసు మురళి. కాకపోతే జరిగిందని చేతులు కట్టుకుని కూర్చోకూడదు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఆ పెద్దవాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు చేస్తాను. ఏమిటో, లోకంలో పాపాత్ములు ఎక్కువైపోతున్నారు. పేపర్ చూస్తే చాలు, నేరాలు ఘోరాలు లంచాలు. రామరామ రామరామ బాబు గారు, బండి తోడడానికి కొత్త మనిషిని తీసుకొచ్చానయ్యా. కుర్రాడా ముసలాడా? ముసలాడేనయ్యా. ముసలాడే తాత. ఎవరు నీది? దామకు నూనోసి ఆరబోతున్నాను గనక ఇంకా మీ ఊరే నా ఊరు. సరే గాని ఆ మురళి గారిలాగా సంక్రాంతి పండుగ ఇల్లలతో కలదాడతావా లేక గిత్తలు తిన్నగా నడిపించగలవా? గిత్తల్లాంటి మడుసుల్ని కూడా దారిలో ఎట్టేయగలను బాబు. ఇదిగో తాత, అమ్మాయి గాని జాగ్రత్తగా కాలేజీకి తీసుకెళ్లి తీసుకురావాలి. పువ్వుల్లో ఎట్టు పట్టుకొచ్చేస్తాను బాబు గారు. ఇదిగో గీత, పెళ్లి వారు వస్తానన్నారు, సెలవు పెట్టి వచ్చి. సెలవు పెట్టలేను. అవునవును, పరీక్షలయ్యాక ఎలాగో సెలవులేగా. అమ్మాయి గారు, రాత్రి నాకు ఒక కాలు వచ్చింది, ఆ కళ్ళలో మీరు వచ్చారు. వచ్చి ఏం చేశారో తెలుసా? నిద్ర అంతా పాడు చేశారు. ముచ్చటైన దాన్ని చూసి మోజు పట్టం మనసు పట్టం తప్పు కాదు కదండి. ఒళ్ళెలా ఉంది? మాటలు సరిగ్గా రాని. మీకు మాటల కంటే పాటలంటే ఇష్టం కదూ? ఓ పాట పాడి వినిపిస్తాను. అవునవును, ఆ కొలను దగ్గర బండాపాల తామర పూలు కోసుకురావాలి కదూ. ఒళ్ళు ఒళ్ళు రాసుకుంటే వేడి వస్తుంది, ఆ వేడి రాసుకుంటే సుఖం వెలిగిపోతుంది. అవును, నేనే. మీ బాబును పిలిచి పంచాయతీ పెట్టించు దమ్ముంటే. అది కాదు బాబా. ఏది కాదు? ఒళ్ళు పొగరుతో తప్పు నువ్వు చేసి అన్యం పుణ్యం ఎరుగని అమాయకుణ్ణి నడిబజార్లో నవ్వులు పాలు చేస్తావా? నన్ను క్షమించు బాబా, నేను మురళిని నిందితుణ్ణి చెయ్యాలని నవ్వులు పాలు చేయాలని కల్లో కూడా అనుకోలేదు. మరి నిజాన్ని ఎందుకు చెప్పలేదు? భయంతోనూ పిరికితనంతోనూ బావా, నాన్నగారికి నిజం చెప్తే నన్నేం చేస్తారో అని నోరు మూసుకొని ఉండిపోయాను. గీత, నీ తొందరపాటుకి పిరికితనానికి ఒక అమాయకుడు తలవంచవలసి వచ్చింది. వయసు వేడిలో నువ్వు చేయబోయిన పొరపాటు అతనికి ఎంత అన్యాయం చేసిందో చూశావా? బావా, ఈ తప్పకు శిక్ష ఈ బ్రతుకు అతనికి అంకితం చేయడమే. అవును బావా, మురళి మీద నాకున్న ఇష్టం క్షణికమైంది కాదు, శాశ్వతమైంది. మనసారా అతన్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. నిజంగానా గీత? ఈ అంతస్తు ఐశ్వర్యం లేని ఆ పేదవాడితో జీవితం పంచుకోవాలనుకుంటున్నావా? ప్రేమకి ఐశ్వర్యంతో పని లేదు, పెళ్లికి అంతస్తు అవసరం లేదు. కాకపోతే ఇవే కావాలని కోరుకునే నాన్నగారిని ఎలా ఒప్పించాలో తెలియడం లేదు. ఆ విషయం నేను చూసుకుంటాను. బీద గొప్పల హద్దులు చెరిపివేసే నీ పెళ్లి నా చేతుల మీదుగా నేను చేయిస్తాను. డ్రైవర్ కారు ఆపు. డ్రావయా, డ్రా. ఏంటి భుజంగారిలో ఎడవైపు వెళ్ళాలా కుడివైపు వెళ్ళాలా? ఎందుకు? పెళ్లి చూపులకి అండి. ఎవరికి పెళ్లి చూపులు? పెళ్లి నాకండి, చూపులు మా నాన్నగారికి అండి. మరి పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు చేతిలో ఆ చెంబేవిటి కాశీయాత్రలాగా? పూలు పెళ్లి కూతురుకండి, ఒకవారు మధ్యస్థంగా వాడిపోతే నీళ్లు తెచ్చండి. పూలు బానే ఉన్నాయి, చెంబు బానే ఉంది, పాపం భుజంగం గారింటికి అంటున్నారు. ఆయన పోయారండి? ఆయనకేమండి బాబు, పిడుగులా ఉన్నాడు. కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారంటే ఏడుపు వస్తోంది. ఏమయ్యా శుభవార్త అంటే నీకు ఏడుపు వస్తోందా? ఈ శుభవార్త ఏమిటండి బాబు? మీ అబ్బాయి లాంటి నిక్షేపం లాంటి కుర్రాడు అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంటే ఇది శుభవార్త ఎలా అవుతుంది? ఏమండి ఆ పిల్లకి ఏం తక్కువ అండి? ఏం తక్కువ లేదు, వాళ్ళ బండివాడితో ఆ అమ్మాయికి ఏదో. సరేగానండి, బండి పెడతా అంటున్నారు, ఒంటిది బండి పెడతాడా రెండేళ్ళు బండి పెడతాడా?
ఏ బండి వారైతే నీకేమయ్యా గౌరీ మన పంచాయతీలో ఏం జరిగింది నీకు చెప్పు ఏం జరిగింది ఏంటి మావా ఆ ప్రెసిడెంట్ గారి అమ్మాయికి బండోడుతానా ఎట్ల బండోడుతానా లేకపోతే రైలు బండోడుతా అనుకుంటున్నారా ఆ బండోడుతో భుజం కూతురికి సంబంధం ఉందంటే నేను నమ్మలేకపోతున్నానే మా నాన్న ఎప్పుడు ఇచ్చానండి పుట్టినప్పటి నుంచి వస్తున్నాడు నిజం చెప్తున్నాడు ఆ రూరూరు గొప్పరు ఏదో చెప్తున్నారు ఏమండి ఒకవేళ ఎడ్జస్టే పెళ్లి చేసేసుకున్నాను అనుకోండి ఏమవుతుందండి ఏమవుతుందా ఓ మంచి శుభముహూర్తం చూసి ఆ అమ్మాయిని కాస్త ఆ బండి తోలిపోతాడు నాన్న ఏం జరిగింది నా పిల్ల ఆడు బండి బస్సు తోలికపోతేలేదు నిలిచిపెట్టిపోయాడని నువ్వేమి మడిగట్టుకొచ్చనక్కర్లేదు ఏదో నాలాడాడు చూసుకుని అలా అలా చూస్తే బాబారు పాలని నేలపాలని పాపాలు కూడా నేలపాలే ఏం చేస్తాం చేయాలని ఎవరికైనా జరుగుతుంది వెళ్ళి పని చూసుకో జాలిగుండే ఏమి మరి తమది జాలిగుండె పెద్ద మనిషి కనుకనే మా అన్నయ్య పెళ్లికి తాను పెద్దగా పిలవడానికి వచ్చాను ఏమిటి మురళీగారు పెళ్ళా మంచి పని చేస్తున్నావే ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగకపోతే వయసు వెర్రివేషాలు ఎత్తుంది ఏమిటి వేళపాళ్ళు నువ్వు ఇంతకీ పెళ్ళి ఎక్కడ లక్ష్మీవారం ఊరు బయట గుళ్ళో పెళ్లి ఏమిటి ఊరు బయట పెట్టారు మాది తక్కువ ఖర్చు తక్కువ తమరు వచ్చి తమరి చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపించాలి అలాగే నా చేతుల మీద ఎన్ని పెళ్లిళ్ళు జరిపించాను ఎన్ని కొంపలు ఏమిటో కొంపంటున్నావు అది మా కొంపలో పెళ్లి అంటున్నా మరి నేను జరిపించిన పెళ్లిళ్ళు పిల్ల జల్లతో కలకలాడిపోతున్నారు ఒక్క మీరు తప్ప బాబు గారు నేను ఆడికెళ్ళి ఏర్పాట్లను చూస్తుంటాను ముహూర్తం టయానికి గీతమ్మ గారిని తీసుకొచ్చండి ఇంకా గీతమ్మ గారు ఏమిటి గౌరీ వదిన అని పిలవాలి వస్తాను అదనమ్మ గారు తొందరగా వచ్చండి శుభమత ఒకదాని వచ్చావే మా రాలేదా రాలేదు అడ్డలు కూర్చో నువ్వేమి నాగమ్మ ఇక్కడ ఇసుకను చూస్తున్నావు ఆ అత్తిపళ్ళు కలంది ఇది ఒక సూరమ్మ పిన్ని ఆ కొబ్బరికాయలంట అంది అలాగే జనాన్ని బాగా కూడేసిందే ఏం గౌరీ ఏం నీడు తప్ప పెళ్లి కూతురు ఎక్కడ మా వదిన ఆకాశం నుంచి రావాలి ఆలస్యం అవుద్ది దయచేయండి రండి 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 ఏం గీతమ్మా నువ్వు పెళ్లి చూడడానికి వచ్చావా కనపడ్డల్లా చూడడానికి కాదు పెళ్లి చేసుకోవడానికి వచ్చింది ఏమిటి నువ్వు అనేది నాకు అర్థం కావట్లేదు మరేం లేదు పంచాయతీ పెద్దగారు గీతమ్మకు మా అన్నయ్యకి పెళ్లి జరగపోతుంది మీరు దగ్గరుండి పంచాయతీ పెద్దగా సాక్షిగా పెళ్లి జరిపించేయండి ఎవరు నేనా పెళ్ళా జరిపించడమా ఓడి దేవుడు ఈ సంగతి భుజంగానికి తెలిస్తే నా చర్మం వచ్చి చెప్పులు కుట్టించుకుంటాడు మా వల్ల కాదు అదేంటి సన్నసాయి గారు మీ చేతుల మీదుగా ఎన్ని పెళ్లిళ్ళు జరిపించారు అమ్మా బుద్ధి లేక గొప్పల కోసం తప్పుడు కూతలు కూశాను ఆ రోజు ఇంటి కప్పెక్కిన కోడిలాగా రచ్చబండెక్కి సాక్ష్యం లేకుండా మురళిదే నేరం అని కూశావు ఈ రోజు నీ సాక్ష్యంతోనే గీత మురళి భార్య కాబోతోంది ఇంత ముప్పు వస్తుందని తెలియక తప్పుడు కూతలు కూశాను బాబు నన్ను వదిలేయండి ఈ పెళ్లికి గాను నేనే పెద్దనైతే ఊళ్ళో పెద్దలంతా నా సమాధి కట్టి చందాలు వేసుకుని దాని మీద నా శిలావిగ్రహం పెట్టేస్తారు బాబు నన్ను వదిలేయండి బాబు అమ్మా గీతమ్మ తల్లి సన్యాసయ్య గారు మీరేం భయపడకండి ఈ పెళ్లి నా పూర్తి ఇష్టంతోనే జరుగుతుంది మీకేం కష్టం రాదు ఇదిగో అడపడికెళ్ళు రావద్రా రా ఆ
తీసుకోండి అక్షింతలు తర్వాత నాకు ఎలాగ పడతాయి మరేం బెంగ పెట్టుకోకండి మీరు అడిగినట్టే మీ కోసం పులిహార చేయించి ఉంచా తర్వాత తీరిగ్గా తిందురు గాని భయపడ గీత పెళ్లి కూతురు తండ్రిగా దీవించమనటం మన సాంప్రదాయం దీవించటం దీవించకపోవటం ఆయన సంస్కారం అయినా నీకు భయం ఎందుకు నేనున్నానుగా బియ్యాల వారింటికి వెళ్ళాలి పళ్ళు కట్టండి ఆగిపోయారే రండి ఏంటి ఘోరం ఘోరం కాదు మావయ్య శుభకార్యం నీ కూతురు పెళ్లి చేసుకుని వచ్చింది పెళ్లి చేసుకుందా ఎలా చేసుకుంది ఎవరిని అడిగి చేసుకుంది అగ్ని సాక్షిగా చేసుకుంది తన మనసును అడిగి చేసుకుంది దీనికంతటి కారణం నువ్వు నా ఇంట్లో బండి తొలుకొని బతికే పాలేని గజ్జోకి నా బిడ్డను అంటగట్టి నా పరువు మర్యాదలు తీస్తావా భయానో భయానో బెదిరించి అమాయకురాలేదు నా బిడ్డను మాయం చేసి పెళ్లి చేస్తావా బాగునే వెనకండి ఈ పెళ్లి నా ఇష్టంతో మనస్ఫూర్తిగా జరిగిందే ప్రశ్నలాలా ఎలా చెల్లుతుందో నేను చూస్తాను ఒకసారి ఆ దండ తెచ్చేసి ఆ తాడుముక తీసేసి లోపలికి వద్దా మావయ్య గీతకు మైనార్టీ తీరింది తన మనసు పడ్డవాడిని చేసుకునే హక్కు అధికారం ఉన్నాయి తల్లి పోయినప్పటి నుంచి గారం చేసి పెంచినందుకు కన్న తండ్రికి ద్రోహం చేస్తావా ఇది ద్రోహం కాదు నీ కళ్ళు తెరిపించటం జరిగిన దానికి మనసున్నది కనుక గీత బాధపడింది మనిషి గనక మారిపోయింది మనసారా ఒప్పుకుని పెళ్లి చేసుకుంది నీ కూతురుకున్న సంస్కారం నీకుంటే వాళ్ళని క్షమించి ఇంట్లోకి తీసుకెళ్ళి ఇది నా కూతురు కాదు నేను దీనికి తండ్రిని కాను ఏంటి పెద్దాయనా ఇందాక నుంచి చూస్తున్నాను కన్న కూతురు పెళ్లి చేసుకుని సొమ్ము అంటూ పసుపు బట్టలతో గుమ్మం గాడికొస్తే కారు కూతురు గుర్తు తాండా వాడతావా అసలు మడిసివా మానువా నేనేమన్నో మీ అందరికీ తెలియజేస్తాను నా పరువుకి మంట పెట్టి నా ప్రతిష్టను మట్టి పాలు చేసిన మీ అంతు చూస్తాను భుజంగం దెబ్బతిన్నాడంటే భయంకరంగా పగ తీర్చుకుంటాడు చిచి నీ మెళ్ళలో మూడు ముళ్ళు పడ్డప్పుడే నువ్వు నాకు చచ్చిపోయావు జన్మలో నీ ముఖం నాకు చూపించకు తలుపు చూసే మేడల్లోను మిద్దెలోను బంగారు బొమ్మల ప్రియం ఈ పేదోడు చేయందుకుని ఈ పూరిగుడిసెలోకి వచ్చేశాం ఈ పేదోడిని ఈ బండోడిని ఏం చూసి ప్రేమించాం మనస్సు ప్రేమించేందుకు చూసేది మేడల్ని మిద్దెల్ని కాదు మురళి మరో మంచి మనస్సుని ఆయన ఇంటి పిల్లవి నీకు నేనే ఇవ్వగలను నీ బ్రతుకులోను మనస్సులోను శాశ్వతమైన స్థానం గీత ఒకప్పుడు మీ పట్ల అపరాధం చేసిన క్షమించి మీ నీడన తాను ఇచ్చినందుకు కృతజ్ఞురాలిని భార్యాభర్తల మధ్య ఉండాల్సింది కృతజ్ఞత కాదు ప్రేమ వాళ్ళేమి మాట్లాడేసుకుంటున్నారు నాకేం తెలుసు వాళ్ళని బహుశా కట్ట సుఖాలు చెప్పుకుంటున్నారేమో బాబు బాబు వాళ్ళేమి నవ్వేసుకుంటున్నారు ఇది మరీ బాగుంది నాకేం తెలుసు చక్కర గింతలు ఎత్తుకుంటున్నారేమో వాళ్ళేటి మాట పలుకు లేకుండా నిశ్శబ్దం అయిపోయారు బాగుంది నాకేం తెలుస్తుంది నేనే సూచొచ్చానా బహుశా కళ్ళు మూసుకుని నిద్రపోయి ఉంటారు అవమానం పరాభవం సిగ్గు చేయడు నిజమేరా తల బ్రద్దలు కొట్టుకొని చచ్చిపోయేటంత అవమానం కాదంటనయ్య మా కూతుర్ని ఒక పాలేరికిచ్చి ఆ గోపిగాడు దగ్గరుండి పెళ్లి చేశాడంటే అది నాకు ఎంత అవమానం సత్యం అంత అవమానం అని చెప్పాను కదరా వాడు ఊర్లో అడుగు పెట్టినప్పటి నుంచి అక్కర్లేని ప్రతి పనిలోనూ నిప్పుకొనిలా తల దూరుస్తూనే ఉన్నాడు ఏదో చెల్లెలు కొడుకు కదా మన మీద ఆధారపడకుండా వాడు బ్రతికేదో వాడు బ్రతుకుతున్నాడని ఊరుకుంటుంటే నాకే ముప్పు చేస్తాడా నీ కూతురు గొడవే
నా కూలీలు కూడా తెచ్చిపెట్టాడుగా. రూల్స్లని కోర్టులని గౌతమ్ బుద్ధుడిలాగా ఉపన్యాసాలు ఇచ్చి నా మీదికే ఉసుకొలుపుతాడా అన్నయ్య? ఇలాంటి మంచి వేధవులు రెచ్చిపోతే మనలాంటి వాళ్ళ పునాదులకై ప్రమాదం. వానపామును నాలుగు రోజులు వదిలేస్తే అది తాచుపావులా తయారై తోక మిగిలేస్తుంది. ఆ గూడెం వాళ్ళంతా వీడిని దేవుళ్లాగా చూసుకుంటూ జేజేలు కొడుతున్నారు. వాళ్ళకి వాత పెడితే వీడికి రోగం కుదురుతుంది. అందుకేం చేయమంటావు? పక్కడ బందీగా ఓ పాచిక వేసి ఎన్ని తల్లు సందులు పైకి ఎగినా సరే సందు మాత్రం వదలొద్దు. సందులతో ఏంటి? ఆ వదలొద్దు. ఆగండి. భూషణం, ఏమిటి దారుణం? నెలల తరబడి రెక్కలు ముక్కలు చేసుకుని వాళ్ళ చెమటతో నేలను తడిపి వాళ్ళ కష్టాన్ని ఎరువుగా వేసి పండించుకున్న ఈ నేలను దౌర్జన్యంగా ఆక్రమించుకుంటావా? ఆక్రమించుకోవడమా? అదేమిటయ్యా, ఈ పొలం నాది, వాళ్ళ మీద జాలి తలిచి కౌలుకిచ్చాను. కాస్తైనా విశ్వాసం లేకుండా కళ్ళు నెత్తి మీదకొచ్చి నువ్వు చెప్పినట్టల్లా విని చిందులు వేస్తున్నారు. అందుకే పెట్టి పంట కోయించి వాళ్లకు రావాల్సింది వాళ్ళ మొహాన పారేదలుచుకున్నాను. లేదు బాబు, ఆయన చెప్పేదంతా అబద్ధం. ఇదంతా పూరం పోకు పోయని మనిషి కొంత రూపాయలు ఇప్పిస్తే పట్టాలు ఇప్పించి సొంతం చేయిస్తానని ఆ డబ్బంతా తీసుకున్నాడు. ఆ పట్టాలు చెందుకు ఆలస్య అవుతుందని అందాక పండించుకోమని ఆ వచ్చిందంటే తనకేదో ఇవ్వమని ఆయన ఈయనగ చెప్పారు. ఈయనట నాటి మాట్లాడుతున్నాడు. ప్రెసిడెంట్ గారు వింటున్నారా వాళ్ళ బేతాల కథలు? 100 రూపాయలట పట్టాలట. రామారామా, మళ్ళంటి మంచి వాళ్ళు బతకనివ్వరండి. కబుర్లు చెప్పటం కాదు, సాక్ష్యాలు ఏమైనా ఉంటే చూపించవాలండి. అవును, సాక్ష్యాలు ఉంటే వాళ్ళ మాటలు కోర్టుకు వెళ్ళా చల్లం. పాపిస్ట్ వాళ్ళారా, మాట మీద నమ్మకం, మనిషి మీద విలువన్న వాళ్ళ గనకే అయ్యాల సాక్ష్యాలు అక్కర్లేదని మిమ్మల్ని నమ్మాం. దేవుళ్ళ నటించే మీరు దెయ్యాలని తెలుసుంటే ఈ సాక్ష్యాల సంతకాలు అయ్యాలని తీసుకునేవాళ్ళు. గౌరీ, దెయ్యాల భూతాల సంగతులు ఎత్తకు, నాకు అసలే భయం. ఇదిగో గోపి, ప్రతి వాళ్ళు పేదవాళ్ల కోసం పేదవాళ్ల కోసం అంటూ వాళ్ళకేం చేయకుండానే నాయకులు అయిపోతున్నారు. నువ్వు కూడా లవుదామని చెప్పాను, ఉత్సాహపడుతున్నావేం. ఇక్కడ అదేం కుదరదు. ఈ పొలం నాది, పంట నేను తీసుకుంటా, అది నా ఇష్టం. ఆ తర్వాత పంచాయతీకి అప్పచెబుతా, వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. పంచాయతీ పొలాన్ని తీసుకుని ఇక్కడ కొన్ని కుటీర పరిశ్రమలు పెట్టడానికి నిశ్చయించుకుంది. ఇది అన్యాయం. మా కూడు పోగొట్టి మా బతుకులు మట్టిపోసేయాలనుకుంటున్నారా? ఇది అక్రమం. ఆవేశపడకండి. పేదల సమాధుల మీద వేల సుఖాలకు పునాదులు వేసుకోవాలనుకుంటున్నారు. ఇది పోరంబోకు నేలైనా, ఒక వ్యక్తి సొంత పొలమైనా, 10 మందికి ఈ పంటనిచ్చే ఈ భూమిని ఫ్యాక్టరీల కోసం పరిశ్రమల కోసం నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. పాడి ఆవు ఎవరిదైనా కావచ్చు, దాన్ని బలి పశువుగా మారుస్తానంటే ఎవరు సహించరు. వేళ్ల సంగతి నేను చూస్తాను, రండి. గుడ్ మార్నింగ్ సార్. అరే గోపి, నువ్వా? హౌ ఆర్ యు మ్యాన్? కలెక్టర్ రాజశేఖర్ అంటే నువ్వా? ఎవరో అనుకున్నాను. ఏమిటి సంగతి, ఎలా ఉన్నావు? కలెక్టర్లా ఉన్నాను, కనపడ్డంలా. బైదాబాయ్, ఫారిన్ కంట్రీస్ లో దొరబాబులా తిరుగుతూ ఉండవలసిన వాడివి, ఇలా పల్లెటూరు రైతు బిడ్డలా ఎప్పుడు మారిపోయావు? జీవితాన్ని పరిస్థితులు చాలా విచిత్రంగా మార్చేస్తాయి శేఖర్. నాన్నగారు పోవటంతో ఆస్తి ఐశ్వర్యం కూడా పోయాయి. సీమలో బ్రతకవలసిన వాడిని పల్లె సీమలో అడుగు పెట్టాను. చేలు, చెరువు, నేల, గాలితో స్నేహం చేసి బ్రతుకుతున్నాను. ఓ, ఐఎమ్ వెరీ సారీ. సారీ ఎందుకు? ఐఎమ్ వెరీ గ్లాడ్. దేశానికి గుండె లాంటి పల్లె సీమలో బ్రతకటం చాలా అదృష్టం. వెరీ గుడ్. ఇంగ్లీష్ చదివినా, ఇంగ్లండ్ లో పెరిగినా, ఇక్కడికొచ్చి విలేజ్ని ఇంతగా ప్రేమించటం చాలా గొప్ప విషయం. సో పల్లెటూరు చల్లగా తల్లి మనసులా ఉందన్నమాట. నో నో, తల్లి మనసులో కూడా చిచ్చు పెట్టే పాపిస్టి వాళ్ళు కొందరు అక్కడా ఉన్నారు. వాళ్ళ దుర్మార్గాలతో అమాయక ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఆ సంగతి నీతో చెప్పాలనే ఇక్కడికి వచ్చాను. నువ్వు న్యాయం చేస్తావనుకుంటాను. చెయ్యటం నా బాధ్యత, అందులోనూ నీకు చేయడం నా వృత్తికి స్నేహానికి విలువ ఇవ్వడమే అవుతుంది. టెల్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అండ్ యువర్ విలేజ్? ముందుగా అక్కడ మనుషులు, వాళ్ళ పరిస్థితుల గురించి నీకు పూర్తిగా చెప్తాను. సత్యమునే పలుకవలెను. నమస్కారం బాబు. నమస్కారం. ఇదిగో మాస్టర్, కొత్త టీచర్ అపాయింట్ చేశాను, వచ్చారా? వచ్చారండి. ఇదిగో మాస్టర్, కలెక్టర్ గారు తనిఖీకి వచ్చేలోగా స్కూల్ కళకళలాడుతూ ఉండాలి. అలాగేనండి. మీరు మాత్రం జీతాలు తీసుకుని ముఖాలు వేసుకోకుండా నవ్వుతూ ఉండాలి. అలాగేనండి. పిల్లల్ని వినయంగా, భయంతో, శ్రద్ధతో ఉండమని చెప్పండి. అలాగేనండి.
గౌరవంగా ఏం చేయాలని చెప్పాను పెద్దలని గౌరవించడం వాళ్ళ మాటలు మన్నించడం నీకేం తెలుసును వీళ్ళకి నేర్పటానికి నాకు తెలుసు పెద్దల్ని గౌరవించడమే కాదు పాపాత్ముల్ని ఎదిరించడం కూడా నోర్మల్ అంటే నీ ఉద్దేశం నీ పాపాలు కాస్తైనా తగ్గిద్దామని ఇంత పెద్ద భారం నిన్ను మొయ్యలేనే ఏదో మా సంతోషం కొద్ది సంతోషం అనేది ఇంత పెద్ద మాలతోనే చెప్పనక్కర్లేదు మనసారా చిన్న పువ్వుచినా చాలు ప్రజలారా కష్టజీవులారా మీరు నా మీద చూపే ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు మీ కష్ట సుఖాలు మంచి చెడ్డలు ఆలస్యంగా తెలుసుకున్న నన్ను మీరు క్షమిస్తారని ఆశిస్తున్నాను డాక్టర్ చదువు లేకుండానే దొంగ సర్టిఫికెట్లతో ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చిన మిస్టర్ రావుని నేరస్తుడిగా ప్రభుత్వం తరపున అరెస్ట్ చేయిస్తున్నాను తమ కష్టాల్ని కడుపులోనే దాచుకుని పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల జీతాలు పెంచడానికి ఏర్పాట్లు చేయిస్తున్నాను చాలా తప్పులకి అన్యాయాలకి కారణం ఈ భుజంగంగారేనని నా ఎంక్వైరీ వల్ల తేలింది మామూలు మనిషి తప్పు చేస్తే అది వాడికే నష్టం పదవిలో ఉన్న మనిషి తప్పు చేస్తే పది మందికి నష్టం కనుక ఈ భుజంగంగారిని ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించడం జరిగింది ఆ పద్ధతికి విని వెంటనే స్వస్తి చెప్పమని భూషణం గారికి తెలియజేస్తున్నాను భూషణం గారు తనకున్న 20 ఎకరాలే కాక గవర్నమెంట్ భూమి 60 ఎకరాలు కూడా తనదేనని మోసం చేసినందుకు 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నాను అంతేకాక మరొక శుభవార్త ఆ 60 ఎకరాల భూమిని కుటుంబానికి 2 ఎకరాలు చొప్పున కూలి ప్రజలకు పంచి ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నాను మీరు జేజేలు చెప్పవలసింది దండలు వేయవలసింది నాకు కాదు మరొక వ్యక్తికి అతనే గోపి విదేశాల్లో చదువుకుని విలువైన బ్రతుకు గడపవలసిన గోపి మీలో ఒకడయ్యాడు మీ కష్టం తనదన్నాడు మీ కన్నీళ్లు తనవన్నాడు మీకోసమే నిలిచాడు ఈ రోజున గెలిచాడు గోపి లాంటి వ్యక్తి పల్లెకి ఒక్కడుంటే ఈ దేశ సౌభాగ్యం 1000 రెట్లు వెలిగిపోతుంది ఒక కలెక్టర్గా నేను చేసింది డ్యూటీ మాత్రమే కానీ ఒక వ్యక్తిగా గోపి చేసింది మహత్తరమైంది మహోత్తమమైంది కనుక ఈ గౌరవం అంతా గోపికే చెందాలి వాన వచ్చేటట్టుంది రాఘవరు వెళ్ళిపోదాం అబ్బా పదమ్మా వెళ్దాం బావా బావా పొద్దుపోయింది వాన కూడా వచ్చేటట్టుంది నా రైల్లో వెళితే ఆలస్యం అవుతుంది నాన్న పెడతాడు నీ బండ్ల దింపే బావా అవును బాబు గారు కమలమ్మని మన బండ్ల తీసుకెళ్ళండి పాపం అమ్మాయికి రాదు ఒంటరిగా వెళ్ళదు తీసుకెళ్ళండి బాబు గారు అలాగే పద ఇక్కడ నుంచి నా రైలు వెళ్ళిపోతాను మళ్ళీ నీ రైలు ఎందుకు దగ్గరేగా ఇంటి దగ్గర దింపే పెడతారే అమ్మో వద్దు బావా నువ్వు దింపావని తెలిస్తే నరసింహస్వామిలా ఎగుతాడు మా నాన్న ఎండేస్తాను ఎందుకు ఆపావు బావా నేనెక్కడ ఆపాను మరి పొంగు పట్టుకొని లాగేవుగా ఓ ఇదే మరదలు అని సరసం ఆడారు ఓ బావా ఏంటి బావే బావా పొద్దుపోయింది ఈ వెర్రి ముద్ద ఇంకా ఇంటికి రాలేదు ఆయన వచ్చారంటే వీరభద్రుడిలా విరుచుకు పడతారు ఏమే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే ఏమయ్యావో అని గుండెలు దడదడలాడుతున్నాయి అసలే వెర్రి బాగులు దానివి ఇంత చీకటి పడే వేళ వరకు ఈ తిరగటమేమిటే ఈ వాలకమేమిటి ఈ అవతారమేమిటి మరేమో ఊళ్ళో వాళ్ళందరూ సంబరం చేసుకుంటుంటే నన్ను ఒక్కదాన్ని ఇంట్లో ముసుకేసుకొని కూర్చోమంటావా అయితే సంబరానికి వెళ్ళావా అవును వెళ్ళాను అమ్మా మరేను
गौरी गीता अंदर कल आड़को तरवातेमो तावे नंबर दिंपा निवर बनारे वाल संबर चेसी सतोष का उन्नगार चुन तुप्त इंका अड़कामे इन पीक पंदरे अरे पंदरा अम्मागू पंदर वे कनक बाव को तुंदर पेसम्मा सर सर ले बाव तो नी पे का वाड़ बंडे की वचावन आये मुझे ना पे चेस्टर अंकने जगह विषय ना तो चपन का मुग्गल रास्ता अम्म वी वेस मुग्गल सड़गड़ता मी बाव पेरट उड़े असल वस्ते आखर की इंटे सर की अम्म लेदोल अड़गनोंसावनी प्रश्न बावा चिगा मरी ओ बावा कदा बावा निना संबरा नी बं दी अम्म को चपे सर की तिटे अंके ने बावा मंच पे बावा मरेमो आ विषय मेलिस्ते नंपेस्ा चपके ने विटाड़ा विरचुक पड़ता अंके ना तो मतलब चपद्द अला वस्ता बावा రమ్మని గాని వచ్చేసేవే నాకు చాలా సరదాగా ఉంది లచ్చి నువ్వు రమ్మంత రానేట మామా కొంచెం దగ్గర మామా కంటిగా మాట్లాడాలి రాయే లచ్చి ఎవరైనా సూతు సరదా అయితే సూతు ఉండిపోతారు సిగ్గు అయితే కళ్ళు మూసుకుని వెళ్ళిపోతారు ఇలా రా ఒక్కటి ఒక్కటి इक तुम्हें मे संगति मेरे चूसक लच्छे तप चेस अला पारीता इला चेयटों तप तप का अम्मा गार आड़क अंत सिग्गू तपैते बावेलासावन चेसा मरेमो तमरना वो बाबू असले दुंग मुखा मल्ली हरिकथ ना दिल्ली चपेस्पन अम्मगर कावल गड्डी दुटू गड्डी गेद मेसा नी ओट गेद पानी रायल बंदी दुटा मरेमो संबरा वेलाना बाव बं दिंपी दिखता राम गौरम ती पोदेक्की मंदे आलस्य गौरी चय तेलते ने प्राण बाबूगार मरी पवर कं पटे दी भूदेवम ती नि नम्मक मटो पुटा मटो पेरिया मटो करीपये मनसो कड़क नवे निंपाले कन्नी तुड़वाले अम्मगारीलेकोरम्मा दिखमने दाना अदी अम्मगार
అయాళ్ళు గౌరీ వాళ్ళు సంబరం చేసుకున్న రేత్రి అమ్మాయి గారు ఇంటికి ఆలస్యంగా వచ్చినారు కదండి. అయాళ్ళు గోపిబాబు చీకట్లో ఏదో చేశారని అమ్మాయి గారు నాతో చెప్పారండి. ఏదోలే ఎర్రబాగుల తల్లి అలాగ అంటున్నారు అని అనుకున్నానండి. తీరమ్మో చూస్తే అదంతా నిజమైపోనదమ్మా. ఏదైనా మీరు వచ్చాక మా ఊరే మారిపోయింది బాబు. ప్రతి ఇంట్లోనూ దీపం వెలుగుతోంది. నేను రాకముందు నుంచి మీ ఇంట్లో మాత్రం ఈ దీపం వెలిగిపోతూనే ఉంది. అవును బాబు, అది నా కంటి దీపం. దాన్నో ఇంటిదాన్ని చేస్తే ఇంకా నాకు ఏ దిగులు లేదు. అయితే ఇంకేం, పెళ్లిళ్ళ పేరే కబుర్ చేద్దాం. లక్ష సంబంధాలు పట్టుకొస్తాడు, వాళ్ళని చూపించి గౌడమ్మా నీ మొగుడెవరమ్మా అని అడిగేద్దాం. ఎవరది? నువ్వా అత్తయ్యా? ఏమిటలా చీకట్లో నుంచునో? మా బ్రతుకుల్ని నువ్వు నిలబెట్టింది చీకట్లోనే అత్తయ్య. బాబు, ఏనాడు నిన్ను చేరదీయకపోయినా సాయం చేయకపోయినా నువ్వు మనసున్న వాడివని మంచివాడివని తలిచాను. అంతేగాని పెద్దల మీద కోపం, పగ చిన్నపిల్లల మీద తీర్చుకుంటావని కళ్ళలో కూడా అనుకోలేదు బాబు. దేని గురించి అత్తయ్య నువ్వు మాట్లాడేది? కమలకి నెల తప్పింది, కారణం నువ్వంటుంది. అబద్ధం, నేనే పాపం ఎరగను. ఆ మాటని తప్పుకుపోయే అధికారం హక్కు మగవాడివి కనుక నీకుంది. కానీ అది ఆడపిల్ల, ఏమైపోవాలి? వాళ్ళు నాన్నకి తెలిస్తే ప్రాణం తీసి పారేస్తాడు. అత్తయ్య, చెయ్యని తప్పుకు నన్ను నిందించు. నిన్ను నేను నిందించను బాబు, కాకపోతే కమల నువ్వే కారణం ఉంటుంది. ఒక ఆడవానిగా ప్రార్థిస్తున్నాను, అమ్మగా అర్థిస్తున్నాను. జరిగిందేదో జరిగిపోయింది, దాని మెడలో మూడు ముళ్ళు వేసి దాని బ్రతుకుని చీకట్లోంచి బయటపడే బాబు. అత్తయ్య, బాబు అమాయకురాల్ని ఆదుకుంటావు, దాన్ని బ్రతుక్కి పాడే కడతావు, అంత నీ ఇష్టం బాబు, నీ ఇష్టం. దౌర్భాగ్యురాలు, ఎంత పనిచేసేవి, వెర్రి బాగుందానిలాగా ఆడుతూ పాడుతూ ఒక్కసారిగా నా పరువు మంట కలిపావు కదే. చెప్పు, అనిచ్చినవారు చెప్పు. నీకు మాత్రం చెప్పను. చెప్పకపోతే ఎందుకు? మీరు చేసిన పాపాల వల్లనే మనకి కర్మ పట్టింది. అదే, ఆ పట్టిన కర్మని వదిలించేస్తాం. అయిపోయిన దానికి ఆవేశపెట్టకాదు, పరిష్కరించుకునే మార్గం ఏమిటో ఆలోచించండి. అందుకే ఆ త్రాష్ని ఎవరో తెలుసుకోవాలంటున్నాను. వాడు ఒప్పుకుంటే కట్ట పెడతాను, లేకపోతే ఇద్దరిని కప్పి పెడతాం. ఎందుకు కారణం? ఏమిటి ఆ మాయదారి వెతవ నా కొంపకి నిప్పు పెడతాడా? వచ్చి నా మచ్చను తుడిచేసి ఆ తర్వాత వాడి మీద పగ సాధిస్తాను. బాబుగారు, బాబుగారు! ఏటి బాబుగారు పగటి కలలు కంటున్నారు? నా కళ్ళకి కలలుగానే అలవాట్లేదు గౌరీ. వాస్తవాన్ని చూడడం, నిజంలో బ్రతకటం నాకు అలవాటు. మీరేటి ఆలోచిస్తున్నారు? అంతు చిక్కని పరిస్థితుల గురించి. మీరా సేఠి? రండి కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? చేసిన పాపం చెప్పుకోవడానికి. ఏమిటి మీరనేది? గోపి బాబు, లోకంలో చెడు మొదట్లో గెలుస్తుంది, కాకపోతే చిట్ట చివరకు ఓడిపోతుంది. నా విషయంలోనూ అంతే జరిగింది బాబు. వ్యాపారంలో మీ నాన్నగారిని మోసం చేశాను. ఏ బిడ్డల కోసం ఇంత డబ్బు గడించానో, వాళ్ళంతా విమాన ప్రమాదంలో మరణించారు బాబు. ఆ వార్త విన్న నా కాలు చెయ్యి పడిపోయింది. ఎంత పని జరిగింది సేఠి? పాపం పండిన తర్వాతే ప్రాయశ్చిత్తం వస్తుంది.
నీకు చేసిన ద్రోహాన్ని కాస్తైనా తిట్టుకోవాలనుకుంటున్నాను. ఈ ఆస్తంతా నీకే అప్పగిస్తున్నాను. తీసుకో బాబు. వద్దు సేట్జీ, శ్రమ పడకుండా వచ్చే డబ్బు మీద నాకు మోసు లేదు. తప్పని తెలుసుకున్న మనిషిని క్షమించడం మానవత్వం. నన్ను క్షమించేందుకైనా ఈ కాగితాలు తీసుకో బాబు. నాతో పాటు పట్నం వచ్చి ఇంతాస్త వచ్చాక ఈ చెట్ల కింద మట్టిలోనే ఉండే కర్మ నాకేమిటి? ఓడంత కారులో ఊరంత మేళ్ళలో దర్జాగా ఉండక. ఏ గౌరీ, ఏమిటా ఏడుపు? మతికాని పోయిందా? మతిపోతేనే ప్రాణం పోతేనే. అసలు మేమేమైపోతే మీకెందుకు? డబ్బున్న వాళ్ళు మనసున్న వాళ్ళ మాట మీకెందుకు? పిచ్చి గౌరీ, నేనన్న మాటలన్నీ నిజమేననుకున్నావా? ఏదో సరదా కన్నాను. ఎంత డబ్బిచ్చినా కొనుక్కోలేని ఆప్యాయత మీ నాన్న దగ్గర నేను అందుకున్నాను. ఏ ఆస్తి అందించలేని అనురాగం నేను నుండి పొందాను. ఏ అంతస్తులు ఏ హోదాలు చూపించలేని అభిమానాన్ని ఈ పేద ప్రజల గుండెల్లో చూశాను. మనిషి బ్రతకటానికి కావలసింది డబ్బు కాదని, ఆదరించే మనసులు ప్రేమించే మనుషులు అని అర్థం చేసుకున్నాను. పల్లెకు వచ్చే వరకు నా జీవితానికి గమ్యం అనేది తెలియదు, కానీ ఇక్కడికి వచ్చాక నా జీవితానికి గమ్యం ఇదేనని, నా బ్రతుకు పరమార్థం ఇక్కడే ఉందని అర్థం చేసుకున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నా వెళ్ళలేదు నా మనసు. థ్యాంక్ యూ బాబు గారు. సంబరం రోజు రాత్రి జరిగిన సంగతి నాన్నకు తెలిసిపోయింది. నన్ను త్రావుగొట్టి కోపంగా నిన్నేం చేస్తానో చూడని వెళ్ళిపోయాడు బావా. పాపం అమ్మ ఏడుస్తూ కూర్చుంది. ఏం కమలమ్మ, ఏం జరిగింది? నాకు కడుపులో పాప ఉందట, దాన్ని చంపేసి నాకు పెళ్లి చేస్తాడట. పాప నీ కడుపులోనా? అవును గౌరీ, అది మా బావ పాపే. బావా బావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే పాపం చంపక్కర్లేదట, నచ్చి చెప్పింది. బావా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు బావా. కమల గౌరీ, గౌరీ నువ్వైనా చెప్పి ఒప్పించు గౌరీ. ఒప్పిస్తానమ్మా, ఒప్పిస్తాను. మా గౌరీ మంచి గౌరీ బావా. ఎడతాం బావా. ఇదంతా నువ్వు నమ్ముతున్నావా? గౌరీ, అదంతా అబద్ధం. ఏది అబద్ధం? ఆమె కన్నీళ్ళ లేక ఆమె కడుపులో ఎదిగే బిడ్డ, ఏది అబద్ధం? గౌరీ, బాబు గారు ఆడదాని జీవితం విలువ తోటి ఆడదానికే తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను, అమ్మాయి కురాలికి అన్యాయం చేయకండి బాబు గారు, అన్యాయం చేయకండి. ఇదిగో మారేమ్మా, నీకు పురుళ్ళు పోయడమే కాకుండా కడుపులు తీయడం కూడా తెలుసని విన్నాను. ఇదిగో డబ్బు. అమ్మాయి కడుపులో ఎదిగే పిండాన్ని పీకెవదల బారేయాలి. మరి అమ్మాయి గారి ఆరోగ్యం? ఆరోగ్యం మహాభాగ్యం గురించి నీకు అనవసరం. చెప్పింది చెయ్యి, చేసింది ఎక్కడ చెప్పకు. అన్నయ్య, అన్నయ్య, కుంప మునిగింది. ఎవరి కుంప? ఎందులో మునిగింది? నా కుంప గంగలో మునిగింది. రే టెలిగ్రాఫ్ భాషలో కాకుండా అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ రాంశెట్ గారు లేడు, వాడు తిరిగి ఆస్తి అంతా గోపిగాడికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వాడు నా మహాత్ముడై అలా ఆస్తి అంతా గోపిగాడికి ఇస్తాడని తెలియక మనం ఇద్దరం గోపిగాడి దూరం చేసుకున్నాం. అన్నయ్య, అన్నయ్య, ఏంటిలా ధ్వజస్తంభంలో నిలబడిపోయావు? అసలు ఉన్నావా పోయావా? అన్నయ్య ఉన్నాను. మీ ఇంట్లో ఇనపెట్టేలాగా కులాసాగా ఉన్నాను. మునిగింది నీ కొంప, తేలింది నా కొంప. ఏంటి నువ్వు అనేది? ఉండి చెప్తాను. మరేమా దయాల మరల ఎందుకు వెళ్ళబడ్డావు? అడ్డబులు వచ్చి వెళ్ళి పుల్లు పోసుకోబా. ఆస్తి వచ్చింది కదా అని కాళ్ళా వేళ్లా పడ్డావాడు మన దారికి రాడు. పంచాయతీ పెట్టించి నా కూతురికి జరిగిన అన్యాయానికి వాడిని ఏలుకోమని అడుగుతాను. ఆ విధంగా బలవంతంగా వాడిని నా అల్లుణ్ణి చేసుకుంటాను. ఈ గోపి నా మేనల్లుడు. కంసుడి మీద కృష్ణుడిలాగా కాలక్షేపానికి నా మీద పగబట్టాడు. ఆ పగతోటే నా కూతురు జీవితాన్ని పాడు చేశాడు. చెడిపోయిన పిల్లల్ని ఇంట్లో ఎలా పెట్టుకోమంటారు? మీరే చెప్పండి, మీరే చెప్పండి. ఏ ఆధారం లేకుండా ఈ పిచ్చి పిల్ల మాటలు పట్టుకుని నోరుంది కదా అని నేరం మోపటం న్యాయం కాదు. ఏం గౌరీ, దేవుడు లాంటి వాడిని నేను అడుగుతున్నాను, కమలను తీసుకెళ్ళింది గోపియేనా? చెప్పు గౌరీ,
న్యాయం దగ్గర మీ వాళ్ళు నా వాళ్ళు అని ఉండకూడదు. ఇది నీలాంటి ఆడపిల్ల జీవిత సమస్య అమ్మ. చెప్పు గౌరీ. నిజమే కమలమ్మ గారిని బాబుగారు బండెక్కించి తీసుకువెళ్ళారు. కథకి మూలమైన కమలమ్మ గోపి అని అంటుంది. గౌరమ్మ సాక్ష్యం వల్ల గోపి అని తేలిపోయింది. కనుక కలకాలేదు వినకాలేదు. నా బిడ్డ బతుకులో నిప్పు పెట్టింది ఈ నీచుదేనని ఇంతమంది సాక్ష్యం చెబుతున్నారు. పరువు ప్రతిష్ఠల కోసం శివాలయతే వంశం మాది. కన్న కూతురైనా ఇంత తప్పు చేసిన తర్వాత ఇంట్లో అడుగు పెట్టనివ్వకపోవటం మా వంశ ఆచారం. ఈ పుట్టబోయే బిడ్డకు ఈ గోపియే తండ్రి. దాన్ని మేడలోనే ఉంచుతాడో నీళ్లలోనే ముంచుతాడో దాన్ని ఏలుకోవాల్సిన బాధ్యత వాడిది. అది మోసే శిశువు మందేరా. అంటే ఆ శిశువు కూడా నువ్వే నాన్నవన్నమాట. మళ్ళీ మాట్లాడితే నీకు కూడా. అయ్యో అంకుల్ ఉండండి, పాడుకోదా కొంటున్నారని మా బావతో చెప్తాను. ఎవరి చెప్పలే, ఆ బిడ్డ మందే. ఏంటి బాపారావు మాట అన్నాడు? అవును బావా, నా చెబుతానే విన్నా. ఇదేంటిది మబ్బులు మెరుపులు లేకుండా పిడుగులు వచ్చి పడుతున్నాయి మీద. పిడుగు కాదురా, నీ పాలిటి ఏముంది? ఏముడైతే మరి దున్నబోతుండాలే. ఏమైపోయింది? పర్లేదు, నా చేతిలో చిక్కుకుంది. నిజం చెప్పు, కమల బిడ్డకు తండ్రి నువ్వేనా? కమల బిడ్డకే కాదు, ఈ ఊళ్ళో చాలా మంది బిడ్డలకి. చెప్పుకోకూడదు అబ్బాయి. బాబుగారు, బాబుగారు, మీరు చెప్పేదంతా అబద్ధం. వీడికి ఆ పాడు పనికి ఏమీ సంబంధం లేదు. నీకు తెలియదు రామయ్య, నిజం వీడి నోటి వంటి వీడే ఒప్పుకున్నాడు. కాదు బాబుగారు, వీడు అలాంటి పని చేయడు. ఎందుకు చేయడు? చెయ్యలేడు గనక. ఏమిటి నువ్వు అనేది? వీడికి పుట్టుకతోనే మగతనం లేదు బాబు. ఊర్లో మాబోటి వాళ్ళకు అందరికీ వీడు అసలు సంగతి తెలుసు. గోపి బాబు ప్రపంచానికి తెలుస్తుందనే వీడికి పెళ్లి చేయలేదు. ఏ ఆడవాళ్లతోటి వీడికి ఏ రకమైన సంబంధము ఉండదు బాబు. గౌరీ, కమలకు నొప్పులు వస్తున్నాయి. నేను డాక్టర్ కోసం వెళుతున్నాను. కొంచెం నేను వచ్చే వరకు కమలకు సాయంగా ఉంటావా? అవును, నేను అడగటం నాదే పొరపాటు. చూడు బాబు, డాక్టర్ గారు ఇంట్లో ఉన్నారా? లేరు బాబు, ఎవరికో ప్రమాదంగా ఉందని పక్క ఊరికి వెళ్ళారు. పోనీ, మంత్రస్వామి మారే మీకు తెలుసా? తెలుసు బాబు. కమలమ్మ, కమలమ్మ, మరేం పర్లేదమ్మా, నేను ఉన్నానుగా. ఎవరు వచ్చారో చూడు. బాబులకి మరేం పర్వాలేదమ్మా, నీ రాకపోయినా భగవంతుని దయవల్ల ప్రసవం సుఖంగా జరిగింది. గౌరీ, కాసిన నీళ్ళు తీసుకురామ్మా, కొద్దిగా చల్లమ్మా. గౌరీ, నీకు కొడుకు పుట్టాడు. సమయానికి వచ్చి సహాయపడినందుకు చాలా సంతోషం. చెప్పు కమల, ఏమిటి? చీకటంతా తొలగిపోయినట్టు నాకంతా గుర్తుకొస్తుంది. బొమ్మ చూస్తున్నట్టుగా బాగా కనిపిస్తుంది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే. ఏమిటి, కమల ప్రసవించిందా? అవును బాబు గారు, మగ పిల్లవాడు పుట్టాడు.
అయితే ఇంతకాలం గుప్పిట్లో దాచి ఉంచిన రహస్యాన్ని నలిపేసి నేలకు రాసేయాలి. చంద్రం, ఆరు మాసాల పాటు నిన్ను గదిలో ఎందుకు ఉంచానో తెలుసా? నిన్ను చంపటం నా ఉద్దేశం కాదు, అలాగని నీ ఊళ్ళో తిరగడం నాకు ఇష్టం లేదు. జీవితాంతం ఈ గదిలో ఇలాగే ఉంటావో లేక ఊరు వదిలిపెట్టి దూరంగా వెళ్లి హాయిగా బతుకుతావో తెలుసుకో. నన్ను వదిలేండి బాబు గారు, నేను మళ్ళీ ఈ ఊరి ఛాయలకు కూడా రాను. సరే, ఇదిగో 5000. ఆ వెళ్లే వ్యక్తిని మూడో కంటికి తెలియకుండా పైకి పంపిస్తే బహుమతి 5000. చిత్తం ధర బహుమతి బాబు, వాడి చేతిలోనే ఉంది, వెళ్ళండి. అయ్యా, ఇంతకాలం దాచి ఇవాళ చంపమంటున్నారు, ఇదివరకు చంపేయచ్చుగా. అవసరం ఉంటుందేమోనని అట్టి పెట్టాను, అది తీరిపోయి. నిజం బాబు గారు, ఇన్నాళ్ళు ప్రాణ భయంతో ఈ రహస్యం నాలోనే దాచుకున్నాను బాబు. ఇవాళ చంద్రం బాబు గారిని స్వయంగా చంపేస్తానంటే విన్నాను బాబు. ఈ కొండలేక మీతో చెప్పేస్తున్నాను, చంద్రం బాబు గారిని మీరే రచించారు బాబు. బాబు ఎక్కడికి? ముందు ఆ చంద్రాన్ని కాపాడాలి. నీకోసమే వచ్చాను చంద్రం. గోపి, ఆ చంద్రాన్ని మాకు వదిలించే దారిని వెళ్ళిపో. వదిలితే ఏం చేద్దామని? ప్రాణం తీద్దామని. ఆయన్ని చంపితే 5000 తప్పుతాయి. కానీ చంద్రం బ్రతికితే ఒక ఆడపిల్ల బ్రతుకు నిలబడుతుంది. ఈ బాలంతా మాకు అనవసరం, మరి అదిగా వాడు వదులుతావా లేదా? నీకు 5000 కావాలి, నాకు చంద్రం కావాలి. ఎవరికి ఏం దక్కుతుందో చూద్దాం. నిన్న మాపుకోవటానికి, నేను నిర్దోషిని రుజువు చేసుకోవటానికి వచ్చాను. సాక్ష్యాలతో వచ్చావా, సరదాగా వచ్చావా? దేవుణ్ణి సైతం దొంగని చెప్పేయగల మీలాంటి వాళ్ళ దగ్గరకు సాక్ష్యాలు లేకుండా ఎలా వస్తాను? ఆరు నెలలు కాపురం చేసి బిడ్డకు తండ్రివై దాన్ని ఇప్పుడు వదిలించుకోవడానికి సాక్ష్యాలు పోగు చేసుకొచ్చావా? పోగు చేసుకుని రాలేదు, దాచేసిన నిజాన్ని తవ్వి తీసుకొచ్చాను. నిప్పు నిజం దాచేస్తే దాగవు. కమల, నీకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా చెప్పు. భగవంతుడు సాక్షిగా, నాకు అన్యాయం చేసింది బావ కాదు. గతంలో నాకు తెలియని విషయాలన్నీ ఇప్పుడిప్పుడే గుర్తుకొచ్చింది. ఏమే, ఈ ఆరు నెలల పాటు చిలక్కు పలుకులు తెప్పినట్టు వాడికి పరిస్థితి ఇచ్చాడా? తండ్రి అన్న గౌరవం కూడా లేదు. ఇదిగో పెద్ద మనిషి, కన్న బిడ్డ అనే జాలి కూడా లేకుండా అవమానించి నడిబీదన వదిలేస్తే మా బాబుగారు దేవుళ్ళ జాలి తలిచి మీ బిడ్డను చేరదీశారు. మా బాబుగారు మీ బిడ్డకు నేర్పింది అబద్ధపు పలుకులు కావు, జీవితం. ఏంటే వాటి తరఫు నువ్వు ఒకళ్ళ తీసుకుంటున్నావు? కాదు, నిజం తెలిసొచ్చింది. పోషణం, నాకు ఆస్తి లేదని తెలియగానే జాలి అభిమానం అనేది కూడా లేకుండా మీ దారిని మీరు వెళ్ళిపోయారు. పల్లెకు వచ్చిన నన్ను ఒక శత్రువుగానే చూశారు. కానీ ఆస్తి నాకు దక్కిందని తెలియగానే నీ కూతుర్ని నాకంట గట్టి నన్ను అల్లుణ్ణి చేసుకోవాలని చూశావు. అందుకనే అబద్ధపు నేరాన్ని నా నెత్తనంట గట్టావు. మారమ్మా. ఈ భూషణం బాబుగారు కమలమ్మ గారి కడుపు తీసేయమని నన్ను పిలిపించారు. ఆ క్షణంలోనే గోపీబాబు గారికి ఆస్తి కలిసి వచ్చిందని భుజంగం బాబు గారు వచ్చి చెప్పారు. వెంటనే ఇంతకీ కమల బిడ్డకి గోపి తండ్రి కాకపోతే ఇంకెవరు? ఏమిటో వ్యభవ ప్రశ్న, ఎవరి మీద వస్తే ఎవరు ఊరుకుంటారు? ఖచ్చితంగా వీడే. పోషణం, ఎవరన్నది నీకు తెలుసు? ఇంతకాలం అతన్ని దాచుంచావు, కానీ నిన్న రాత్రి చంపాలనుకున్నావు.
నీ దురదృష్టం కొద్ది వాడు బ్రతికాడు, నా చేతుల్లో వచ్చి పడ్డాడు. చంద్రం, కమల బిడ్డకు తండ్రి నేనే. కమల మీద ఎంతో కాలంగా నాకు ఏదో తెలియని ఆశ ప్రేమ ఉండేవి. అంతస్తుల అగాధం కారణంగా నా మనస్సును బయట పెట్టుకోలేకపోయాను. ఆనాడు పాటలతో పండుగలా గడిపిన రాత్రి ఒంటరిగా కనిపించిన కమలని నా మనస్సులో ఉన్న కోరికతో దగ్గరికి తీశాను. ఆ అమ్మాయి కురాలు నన్ను వాళ్ళ బాగనుకుంది. మరి ఏమేదో ఆ పంచాయతీ రోజున ఎందుకు చెప్పలేదు? ఆ క్షణంలో ఏం చెయ్యాలో ఎలా చెప్పాలో తోచలేదు. కాకపోతే గోపీబాబు మీదకి నింద రావటం సహించలేకపోయాను. ఆ రోజే భూషణం గారింటికి వెళ్ళాను. కమలమ్మకు అన్యాయం చేసింది నేను. చెప్పుకోవటానికి ఒప్పుకోవటానికి కూడా భయం వేసి ఉండిపోయాను. కానీ గోపీబాబుకు అపవాదు రావటం, అన్యాయం జరగటం ఇష్టం లేక చెప్తున్నాను. నేరుస్తుంది నేను, నమ్ము శిక్షించండి. చేసిన తప్పుకు శిక్ష కావాలంటావు, అలాగే తప్పకుండా శిక్షిస్తాను తమ్ముడు. అందుకని వీడు నోరు నొక్కేయడం మంచిదనుకుంటాను. అన్నయ్య, తొందరపడి శాశ్వతంగా నోరు నొక్కేస్తే రేపో మాపో కమలకు నిజం గుర్తొచ్చి చెబితే అప్పుడు అసలు మొగుడే కరువు అవుతాడు. కనుక వీణ్ణి కొంతకాలం చీకట్లో దాచేద్దాం. దాని కడుపున బిడ్డ పుట్టాక వాళ్ళిద్దరూ ఖచ్చితంగా కాపురం చేస్తున్నట్లు తెలిసాక అప్పుడు వీణ్ణి పైకి పంపించేద్దాం. అది ఎవరికి తెలియకుండా గుప్పెట్లో దాచించు. ఆ విధంగా 6 నెలల పాటు బంధించాడు భూషణ. ఎంత ఘోరం! నీ దగ్గర నుంచి ఉత్తరాలు వస్తూ ఉంటే పట్నంలో చదువుకుంటూ హాయిగా ఉన్నావు అనుకుంటున్నాను. లేదు నాన్న, ఆ ఉత్తరాలు కూడా నన్ను బంధించిన వీళ్లే బలవంతాన్ని రాయించారు. అబద్ధం! ఇదంతా ఆ గోపి గారు కల్పించిన కట్టు కన్నా. ఆవేశపడకు, అసలు విషయం నీ మనుషులే చెప్తారు. మరళి, ఆ రౌడీ లేలా పట్ట. ఇప్పుడేమంటావు భూషణం? ఇంకా డబాయిస్తావా? ఏం సన్యాసయ్య, ఇప్పుడేం తీర్పు చెబుతుంది నీ పంచాయతీ? పంచ పరమేశ్వరులు అంటూ పాపిస్టి వాళ్ళు 5 చేరి అమాయకుల్ని శిక్షించడం కాదు పంచాయతీ అంటే. దుర్మార్గులు సమర్థిస్తూ దౌర్జన్యాలు జరిపించడం కాదు పంచాయతీ అంటే. నోటికొచ్చిన కూతలు కూస్తూ ధనం ఉన్న వాళ్ళకి అమ్ముడుపోవడం కాదు పంచాయతీ అంటే. దీనిలో పాలంటే కల్పవృక్షం కావాలి ఈ చెట్టు. కష్టాల్లో కొట్టుకుపోతున్న వాళ్లకు రక్షణ ఇచ్చే గట్టు కావాలి రచ్చబండ. ధర్మాన్ని దశ దిశలా మోగించాలి ఈ ధర్మగంట. ప్రజల్ని కన్న తల్లిలా కడుపులో పెట్టుకుని చూసుకోవాలి పంచాయతీ. గోపిగాడికి చెయ్యి, గోపిగాడికి చెయ్యి. ఇక మనం ఈ ఊళ్ళో తలెత్తుకు తగలే. నా బతుకులు బజార్లో పెట్టి మనం ఉత్త తప్పుడు విధానం తేల్చేశాడు ఆ గోపిగాడు. అది కూడా నిజమే అనుకో. అసలు వాడు వచ్చిన కొత్తలోనే మేలకేసి నలిపేసి ఉంటే మనకి కర్మ పట్టండి. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది, వాడి ఎముకలు నలిపేసి ఎరువు కింద వాడిస్తే సరి. కాకపోతే ఇదివరకు వాడిని గూడు ఒకటే దేవుడు అనేది. ఈ పంచాయతీతో ఊరు ఊరంతా వాడు రాముడై కూర్చున్నాడు. అంతేకాదండయ్యా, రేపు మాప ఆ గూడి పీరుడు పంటంతా చేతికొస్తుంది. అప్పుడు వీణి వాళ్ళని పట్టబడ్డాలంటుంది. ఆ దెబ్బతో మన పని గోయిందా? ఇంకా ఎక్కడ బతుకుంటుందరా? పదా పదా ఈ పాటికి చెరువు గట్టు తెగొడుతూ ఉంటారు. బాబు బాబు, కొంప మునిగిపోయింది. ఈ విషయం గౌరికి తెలిసిపోయింది. అమ్మో, గౌరికి తెలిసిందా? ఒరే పాపిక, నీ ప్లాన్ ఏమవుతుందో పదా. ఇక్కడ తవ్వండి. ఏమిటి గౌరి? భూషణ ప్రెసిడెంట్ మనసులో తూర్పు వైపు చెరువు కట్ట పద్దలు కొట్టి పంటకు వచ్చిన చాలని ముంచాలనుకుంటున్నారు.
ఈ కోరం జరగడానికి వీల్లేదు. ప్రాణాలకు తెగించైనా సరే పొలాలను కాపాడుకోవాలి. ధర్మన్న, నువ్వు ఊళ్ళోకి వెళ్ళి జనాన్ని తీసుకురా. అలాగే చంద్రం, నువ్వు పడిన వాళ్ళు పోలీసులు వంటి పెట్టుకురా. మురళి, మన చెరుకొడ దగ్గర పదం పద. కానివ్వండి, బద్దలు కొట్టండి. ఆ పాపిగాడు ముంచాడు నన్ను. ఏ సన్యాసయ్యా, కొంపలు కూర్చడానికి వచ్చావా? అమ్మా, నాకేం తెలీదు, ఎవరో చెరువుగడ్డు తవ్వేసి ఉంటేనో అయ్యో ఏమిటి, నేను చూడడానికి వచ్చానమ్మా. నేను ఇదేమన్నా సినిమా అనుకున్నావా? ఛీ, పడండి ఇక్కడ రావే. అల్లుడు, నేను నీ స్వయాన మేనమావని, నువ్వు నా సొంత చెల్లెలు కొడుకువి. సిగ్గులేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్ అని కొట్టాడే, కాలం మారిపోయి ఖచ్చితంగా మారిపోయి వచ్చాడు. అల్లుడు, వాడు వచ్చింది మేనల్లుడే, అసలైన శిశులైన అల్లుడి నువ్వే. సంక్రాంతి పిల్లలు కొన్ని కళ్ళు లాగే నాయన, నా కూతుని చేసుకోవడమే కాక నన్ను కొడతావా? కళ్ళు లాగే నాయన, ఇక్కడేం చేస్తున్నారా? వెళ్ళి గట్టుకోవండి. జీప్ రెడీగా ఉంది, బయలుదేరుతారా? అమ్మా, ఏం మర్యాద, ఏం మర్యాద. ఏమిటి గౌరీ, అంతా అయిపోయినా ఇంకా గుళ్ళ దేవతలు అలా కదలకుండా నుంచిపోయావే గౌరీ? నీ మనసు తెలిసిన ఈ నేల కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టావు గౌరీ. గౌరీ, గౌరీ. డాక్టర్ సమయానికి తీసుకొచ్చారు, కొంచెం ఆలస్యం అయితే ప్రాణానికే ప్రమాదం వచ్చేది. నౌ షీ ఈజ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.